Good afternoon, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIIMS Nagpur, and I am from Andhra Pradesh. Iroju kotta unit start chesukovutunna unit 9 NCERT second year plus 2 lo undi biotechnology. నేను మీకు ప్రీవియస్ చాప్టర్స్ లైక్ మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, లైక్ జెనెటికల్ డిసార్డర్స్ ఇవన్నీ చెప్పేటప్పుడు మీకు, మళ్ళీ ఎండోక్రైన్ డిసార్డర్స్ చెప్పేటప్పుడు మీకు ఏం చెప్పాను, డయాబెటీస్ గురించి చెప్పాను. డయాబెటీస్ అంటే ఏంటి, ఒకసారి అంటే ఇన్సులిన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇన్సులిన్ అనేది మన బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఒకవేళ ఇన్సులిన్ కనుక మన బాడీ కనుక సెక్రెట్ చేయడం కానీ ఆపేయడం కానీ, లేకపోతే బాడీ అనేది కంట్రోల్ అవ్వదు, అలాంటి టైంలో మనం ఏం చేయాలి, ఇన్సులిన్ కి సబ్స్టిట్యూట్ గా వేరే బాడీలోకి ఇండ్యూస్ చేయాలి. సో అలాంటి ఇండ్యూస్ చేయాలి ఇన్సులిన్ అనలాగ్స్ ని మనం, అంటే ఇన్సులిన్ లాంటి పదార్థాలు ఏవైతే బ్లడ్ షుగర్స్ తగ్గిస్తాయో మనం అవి మామూలుగా బాడీలోకి ఇండ్యూస్ చేసి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తాం. ఓకేనా? ఒకప్పుడు ఎలా ఉండేదంటే అవి కాస్ట్లీ ఉండేవి అనమాట, కాస్ట్లీ ఉన్నాయి అంటే చాలా, అంటే ఒక ఇన్సులిన్ డోస్ కొంచెం తీసుకుంటే చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అయినా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం అనేది ప్రీవియస్ టైమ్స్ లో చాలా లైక్ ఎక్కువ వర్క్, ఎక్కువ కాస్ట్ తో కూడిన పని అనమాట. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ బయోటెక్నాలజీ వచ్చిన రావడం వల్ల నీకు ఇన్సులిన్ ఇచ్చిటికి అంటే విత్ ఇన్ సెకండ్స్ లో మనము ఇన్సులిన్ ని లైక్ రిప్లిక్ అంటే అదే ఇన్సులిన్ ని మనము చాలా కొన్ని వేల డోసుల్లో ఒకేసారి ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. అది ఎలా అంటేనా బయోటెక్నాలజీ. అలాంటి ఎన్నో అడ్వాన్స్మెంట్స్ ఇన్ మన బయాలజీలో ఎన్నో అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, అవి ఈ బయోటెక్నాలజీ చాప్టర్ లో మనము చదువుకోబోతున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ చాప్టర్ దీంట్లో వద్ది బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్. ఇది చాప్టర్ నెంబర్ ఫస్ట్ చాప్టర్ మనం చెప్పుకుంటున్నాం అనమాట. ప్రతి చాప్టర్లో, ప్రతి యూనిట్ స్టార్టింగ్ లో ఎక్కువ సైంటిస్ట్ ఇన్ఫర్మేషన్ కొంచెం ఉంటుందని చెప్పుకున్నాము. అలాంటి సైంటిస్ట్ దీంట్లో బయోటెక్నాలజీలో మీకు ఇచ్చిన సైంటిస్ట్ ఏది, హెర్బర్ట్ బోయర్ అనమాట. హెర్బర్ట్ బోయర్ అంటే బేసిక్ గా నీకు కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే గుర్తు పెట్టుకుని సైంటిస్ట్ కూడా అనేసి మనం చెప్పాం కదా. సో ఇదంతా ఈ డెమోగ్రఫీ అంతా అంత అవసరం లేదనమాట. ఓకే, ఒక రీడింగ్ ఇస్తాను, దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా మీకు హైలైట్ చేస్తాను లేకుంటే అండర్లైన్ చేస్తాను, అవి మాత్రమే ఈ సైంటిస్ట్ గురించి తెలుసుకుంటే చాలా అనమాట. Herbert Boyer was born in 1936 and brought up in a corner of then Pennsylvania where railroads and mines were destiny of the most young men. He completed graduate work at University of Pittsburgh in the 1963, followed by the 3 years of PG in the Yale. ఇదంతా అవసరం మరి, ఈ డెమోగ్రఫీ అంతా అవసరం అండి. కంపల్సరీ నీట్ లో వాడు ఎప్పుడు పుట్టాడు, ఆ సైంటిస్ట్ ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ చదువుకున్నాడు, అలాంటి క్వశ్చన్ తిక్క క్వశ్చన్ అస్సలు అడగడం అనమాట. సో అంత జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. అంటే ఈ 1966 బోయర్ టుక్ ఓవర్ అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ అట్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అట్ శాన్ ఫ్రాన్సిస్కో. బై 1969 హీ పర్ఫార్మ్డ్ స్టడీస్ ఆన్ కపుల్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఆఫ్ ఈ కొలై బ్యాక్టీరియా విత్ ఎస్పెషలీ యూస్ఫుల్ ప్రాపర్టీస్. సో మీకు ఇది అడిగే ఛాన్సెస్ ఉన్నాడు ఈ పాయింట్, ఏ సైంటిస్ట్ లైక్ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే విచ్ ఆఫ్ ద లైక్ ఏ సైంటిస్ట్ ఈ కొలై రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఆఫ్ ఈకోలై తో వర్క్ చేశాడు అని మీకు క్వశ్చన్ రావచ్చు, అప్పుడు హెర్బర్ట్ బోయర్ అన్నమాట. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్. బోయర్ అబ్జర్వ్ దట్ దీస్ ఎంజైమ్స్ హ్యావ్ ద కెపబిలిటీ ఆఫ్ కటింగ్ ద డిఎన్ఏ స్ట్రాండ్స్ ఇన్ అ పర్టికులర్ ఫ్యాషన్ విచ్ లెఫ్ట్ వాట్ హ్యాస్ బికమ్ ద నోన్ యాజ్ ద స్టికీ ఎండ్స్ ఆన్ ద స్ట్రాండ్స్. దీస్ క్లిప్డ్ ఎండ్స్ ఆర్ మేడ్ పేస్టింగ్ టుగెదర్ డిఎన్ఏ పేస్ ఆఫ్ ప్రిసైక్స్. ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో మీకు ఈ చాప్టర్ లో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది అనమాట. ఓకే, this discovery in turn led to rich and rewarding conversation in Hawaii with a Stanford scientist named Stanley Cohen. Okay, Cohen had been studying small ringlets of DNA called plasmids on which and which float about freely in cytoplasm of certain bacterial cells and replicate independently from the coding strand of DNA. ఈ పాయింట్ అడగచ్చు మళ్ళీ, ఇంకో సైంటిస్ట్ గురించి కోహెన్, అంటే బోయర్ కోహెన్ కలిసి ఈ బయోటెక్నాలజీ చాలా కాంట్రిబ్యూట్ చేశారు అనమాట. కోహెన్ ఎందుకు కాంట్రిబ్యూట్ చేశారంటే స్టడింగ్ ఆఫ్ ద స్మాల్ రింగ్లెట్స్, అంటే మనము ప్లాస్మిడ్స్ సెల్ స్ట్రక్చర్ యూనిట్స్ లో మనము ప్రొకారియోట్స్ లో ప్లాస్మిడ్స్ అని ఉంటాయి అని మనం చెప్పుకుంటాం అనమాట. సో దాని గురించి స్టడీ చేశారు ఎవరు, కోహెన్. కోహెన్ స్టడీడ్ ఆన్ ప్లాస్మిడ్స్ ఆఫ్ డిఎన్ఏ. ఓకే, కానీ హెర్బర్ట్ బోయర్ దేని మీద స్టడీ చేశాడు, రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఆఫ్ ద ఈకోలై. ఓకే,
అబౌట్ ఫ్రీలీ ఇన్ ద సైట్ ఫ్రీలీ ఇన్ ద ఫ్లోటింగ్ ఫ్రీలీ ఇన్ ద సైటోప్లాజం ఆఫ్ ద సర్టెన్ బ్యాక్టీరియల్ సెల్స్ ఆర్ ఏబుల్ టు రెప్లికేట్ ఇండిపెండెంట్లీ ఫ్రమ్ ద కోడింగ్ స్ట్రాండ్ ఆఫ్ ద డిఎన్ఏ. ఓకే, కోహెన్ గురించి ఏం తెలుసుకోవాలంటే, కోహెన్ వచ్చేసి ప్లాస్మిడ్స్ గురించి చదివాడు, అలాగే హెర్బర్ట్ బోయర్ ఏమో నీకు రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ గురించి చదివాడు అనమాట. అది చూసుకుంటే చాలు. కోహెన్ హ్యాడ్ డెవలప్డ్ ఏ మెథడ్ ఆఫ్ రిమూవింగ్ దీస్ ప్లాస్మిడ్స్ ఫ్రమ్ దీస్ సెల్ అండ్ రీఇన్సర్టింగ్ దెమ్ ఇన్ టు అనదర్ సెల్. కంబైనింగ్ దీస్ ప్రాసెస్ విత్ డిఎన్ఏ ఆఫ్ స్ప్లైసింగ్ ఎనేబుల్ బోయర్ అండ్ కోహెన్ టు రికంబైన్ సెగ్మెంట్ అంటే రికంబైన్ ద సెగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ డిజైర్డ్ కాన్ఫిగరేషన్ ఇన్సర్ట్ అండ్ డిఎన్ఏ బ్యాక్టీరియల్ సెల్స్ విచ్ కుడ్ దెన్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ ఫర్ ద స్పెసిఫిక్ ప్రోటీన్స్. ఓకే, హెర్బర్ట్ బోయర్ కోహెన్ ఏం చేశాడు, హెర్బర్ట్ బోయర్ ఏం చేశాడు, రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనుకున్నాడు అనమాట. రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ని కోహెన్ ఏమో ప్లాస్మిడ్స్ అనుకున్నాడు అనమాట, ప్లాస్మిడ్స్. సో ఈ వీళ్ళిద్దరు కలిసి నీకు ఈ చాప్టర్ లో నీకు ఈ పర్టికులర్ మెథడ్ వీళ్ళు ఏదైతే ప్రాసెస్ చేసినా నీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది వస్తుంది అనమాట. సో బేసిక్ నేను ఏం చెప్తున్నా అంటే, ఈ పాయింట్ లో కోహెన్ ప్లాస్మిడ్స్ గురించి కనుక్కున్నాడు, ఈకోలై లో రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ గురించి హెర్బర్ట్ బోయర్ అనుకున్నాడు. అది చదువుకుంటే చాలా అనమాట. ఇక్కడ నీకు చాప్టర్ ప్రొసీడ్ అయ్యే కొద్దీ ఫార్వర్డ్ వెళ్ళే కొద్దీ మనకి ఈ పర్టికులర్ మెథడ్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ బయోటెక్నాలజీ డీల్స్ విత్ ద టెక్నిక్స్ ఆఫ్ యూజింగ్ లైవ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఎంజైమ్స్ ఫ్రమ్ ద ఆర్గానిజమ్స్ టు ప్రొడ్యూస్ ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెసెస్ యూస్ఫుల్ టు హ్యూమన్స్. సో బయోటెక్నాలజీ యొక్క డెఫినేషన్ ఇది అనమాట. బయోటెక్నాలజీ డెఫినేషన్, బోర్డ్ ఎగ్జామ్ డిఫైన్ బయోటెక్నాలజీ అని వస్తే ఇది రాయాలన్నమాట. ఏమంటేనా, ఇది ఒక టెక్నిక్ ఎక్కడైతే మనం లైవ్ ఆర్గానిజమ్స్ లేదా ఎంజైమ్స్ ఫ్రమ్ అంటే ఆ ఆర్గానిజమ్స్ నుంచి ఎంజైమ్స్ యూస్ చేసుకొని మనము ప్రోడక్ట్స్ ని కొన్ని ప్రోడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాం, ఇవి హ్యూమన్ బీయింగ్స్ కి యూస్ఫుల్ గా ఉండేది. ఓకే, ఇన్ దిస్ సెన్స్ మేకింగ్ కర్డ్ బ్రెడ్ ఆర్ వైన్ విచ్ ఆర్ ఆల్ మైక్రోబ్ మీడియేటెడ్ ప్రాసెస్ కుడ్ ఆల్సో బి థాట్ యాజ్ ఫార్మ్ ఆఫ్ ద బయోటెక్నాలజీ. అంటే ఈ మెథడ్ జస్ట్ హ్యూమన్ కి హెల్ప్ అయ్యే విధంగా నీకు ఆర్గానిజమ్స్ లేదా ఎంజైమ్స్ ఉన్న ఆర్గానిజమ్స్ యూస్ చేసుకుని ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేస్తే బయోటెక్నాలజీ అని చెప్పుకున్నాం మనము. సో ఆ విధ అలా ఆలోచిస్తున్న కర్డ్ బ్రెడ్ అక్కడ కూడా మనము ఇది ఒక పర్టికులర్ ఆర్గానిజం లేకుంటే ఆర్గానిజమ్స్ ఎంజైమ్స్ వల్ల మనము మనకి కావాల్సిన డిజైర్డ్ ప్రొడక్ట్స్ వస్తుంది, దాన్ని కూడా బయోటెక్నాలజీని అంటామా అనేసి అడుగుతున్నాడు అనమాట. హౌఎవర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ రిస్ట్రిక్టెడ్ సెన్స్ అంటే కాస్త బయోటెక్నాలజీ అనేది కొన్ని రిస్ట్రిక్షన్ కొన్ని మాత్రం బయోటెక్నాలజీని వాడుతున్నామని చెప్తున్నాడు. టు రెఫర్ టు సచ్ ఆఫ్ దోస్ ప్రాసెస్ విచ్ యూజ్ జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ టు అచీవ్ ద సేమ్ ఆన్ ఏ లార్జ్ స్కేల్. ఓకే, జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ యూస్ చేసినాం అనుకో లార్జ్ స్కేల్లో, అప్పుడు బయోటెక్నాలజీ అంటామంటాం మనం. ఫర్దర్ మెనీ అదర్ ప్రాసెస్ టెక్నిక్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ అండర్ బయోటెక్నాలజీ. అంటే ఈ జెనెటికల్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ కాకుండా కొన్ని వేరే కూడా మనం ఇంక్లూడ్ చేసామని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ లీడింగ్ ఏ టెస్ట్ ట్యూబ్ బేబీ, అంటే అది అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ మనం టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటాము, దాని కూడా బయోటెక్నాలజీ అంటామంట. సింథసైజింగ్ ఏ జీన్ అండ్ యూజింగ్ ఇట్ డెవలపింగ్ డిఎన్ఏ వ్యాక్సిన్ ఆర్ కరెక్టింగ్ ఏ డిఫెక్టివ్ జీన్స్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద బయోటెక్నాలజీ. అంటే నీకు జీన్స్ ఏమైనా డిఫెక్ట్ ఉంటే దాన్ని కలెక్ట్ చేయడం కూడా బయోటెక్నాలజీ కింద వస్తుంది. ఆ తర్వాత జీన్ ఎక్స్ట్రాక్ట్ చేసి మనము వ్యాక్సిన్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాం అది కూడా బయోటెక్నాలజీ కింద వస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ ద యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ ఈఎఫ్బి హ్యాస్ గివెన్ ఎ డెఫినేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ దట్ ఎన్కంపాసెస్ బోత్ ట్రెడిషనల్ వ్యూ అండ్ మోడర్న్ మాలిక్యులర్ బయోటెక్నాలజీ. ఓకే, ఈఎఫ్బి యూరోపియన్ ఫెడరేషన్ బయోటెక్నాలజీ ఒక డెఫినేషన్ ఇచ్చారంట. ఏంటి, ద ఇంటిగ్రేషన్ ఆఫ్ న్యాచురల్ సైన్స్ అండ్ ఆర్గానిజమ్స్ సెల్స్ పార్ట్స్ దేర్ గ్రాఫ్ మాలిక్యులర్ అనలాగ్స్ ఫర్ ద ప్రొడక్ట్స్ అండ్ ద సర్వీసెస్. ఇంటిగ్రేషన్ ఆఫ్ న్యాచురల్ సైన్స్ అంటే ఆర్గానిజమ్స్ అవన్నీ అంటే ఆర్గానిజమ్స్ న్యాచురల్ సైన్స్ అంటే ఈ డిఎన్ఏ ఈ జీన్స్ గురించి అవన్నీ న్యాచురల్ సైన్స్ లో వస్తాయి. ఆర్గానిజమ్స్ సెల్స్ లేకుంటే పార్ట్స్ అంటే దాంట్లో ఉన్న పార్ట్స్ దాంట్లో ఉన్న సెల్ పార్ట్స్ అవన్నీ యూస్ చేసి మనం మాలిక్యులర్ అనలాగ్స్ అంటే ఇన్సులిన్ అనలాగ్స్ ఇవన్నీ మాలిక్యులర్ అనలాగ్స్ ఇవి ప్రొడ్యూస్ చేయడం మనము బయోటెక్నాలజీ అని అంటామని చెప్తున్నాను అనమాట. ఇది ఇంపార్టెంట్. ఓకే, నీకు ఇక్కడ ఏం చెప్తున్నాడు, బయోటెక్నాలజీ ఇనీషియల్ గా డెఫినేషన్ ఏంటి, ఆ డెఫినేషన్ కింద చూసుకుంటే ఏవే బయోటెక్నాలజీ కింద వస్తాయని చెప్పి, ఏవి బయోటెక్నాలజీ కింద రావు అనేసి మనం డీటెయిల్ చేసుకుని లాస్ట్ కి యూరోపియన్ ఫెడరేషన్ రీసెంట్ గా మంచి డెఫినేషన్ ఇచ్చారు అనమాట, దాని గురించి చూసుకుందాం. నెక్స్ట్ ప్రిన్సిపల్స్. అమాంగ్ మెనీ ద టూ కోర్ టెక్నిక్స్ దట్
అండ్ బర్త్ ఆఫ్ ద మోడర్న్ బయోటెక్నాలజీ. అంటే నా టూ కోర్ టెక్నిక్స్ ఏంటి అంటేనా జెనెటిక్ ఇంజనీరింగ్ అంట. జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, టెక్నిక్స్ టు ఆల్టర్ ద కెమిస్ట్రీ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ టు ఇంట్రడ్యూస్ దీస్ ఇన్ టు హోస్ట్ ఆర్గనిజం దస్ చేంజ్ ద ఫినోటైప్ ఆఫ్ ద హోస్ట్ ఆర్గనిజం. జెనెటిక్ ఇంజనీరింగ్ ఏం చెప్తాను అంటేనా టెక్నిక్స్ అంటేనా యూజువల్ గా ఒక ఆర్గన్ ఈ ఆర్గనిజం అనుకోండి, ఈ ఆర్గనిజమ్స్ లో ఒక డిఎన్ఏ అనేది ఒక డిఎన్ఏ అనేది ఉంటుంది అనమాట. ఆ డిఎన్ఏ ని మనం మారి అంటే దాంట్లో కొంచెం ఆల్టర్ చేసామనుకోండి, యాక్చువల్ గా ఇంకా ఆల్టర్ చేస్తే కంప్లీట్ గా నీకు ఫినోటైప్ అంటే ఫినోటైప్ అంటే ఏంటి ఫిజికల్ అపియరెన్స్, ఫిజికల్ అపియరెన్స్ నీకు ఫిజికల్ ఆ డిఎన్ఏ ని ఆల్టర్ చేసాం అనుకో జీని పర్టికులర్ జీని ఫిజికల్ అపియరెన్స్ కంప్లీట్ గా మాడిఫై అయిపోతుంది, కంప్లీట్ గా ఆల్టర్ అయిపోద్ది అనమాట. సో దాన్ని జెనెటిక్ ఇంజనీర్ అంటాం. నెక్స్ట్ బయో ప్రాసెస్ అని ఇంజనీరింగ్, టూ ప్రాసెస్ అని చెప్పినాం కదా దాన్ని నెక్స్ట్ ప్రాసెస్ బయో ప్రాసెస్ అని ఇంజనీరింగ్. మెయింటెనెన్స్ ఆఫ్ స్టెరైల్ మైక్రోబల్ కంటామినేషన్ ఫ్రీ, స్టెరైల్ అంటే మైక్రోబల్ అంటే ఏ ఆర్గనిజమ్స్ అంటే ఏ మైక్రోబ్స్ దాన్ని కంటామినేట్ చేయకుండా అనేసి. ఓకే, అంబియన్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ టు ఎనేబుల్ గ్రోత్ ఆఫ్ ద ఓన్లీ డిజైర్డ్ మైక్రోబ్ యూకారియోట్ ఇన్ ఆర్ యూకారియోటిక్ సెల్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ బయోటెక్నాలజీ ప్రొడక్ట్స్ లైక్ యాంటీబయోటిక్స్ వ్యాక్సిన్స్ ఎంజైమ్స్. ఓకే, బయోప్రాసెస్ ఇంజనీరింగ్ అంటే కదా మెయింటెనెన్స్ ఆఫ్ స్టెరైల్ అంటే నీకు ఒక పర్టికులర్ అంటే నాకు హ్యూమన్ ఇన్సులిన్ కావాలనుకోండి, ఆ పర్టికులర్ మనం ప్రొడ్యూస్ చేసే లైక్ ఆ ప్రొడ్యూస్ చేసే మ్యానుఫ్యాక్చరర్లో నీకు ఓన్లీ ఇన్సులిన్ మాత్రమే నీకు ప్రొడ్యూస్ అవ్వాలి, ఇన్సులిన్ తో ఏది కంటామినేట్ అవ్వదు, లైక్ అదర్ మైక్రోబ్స్ వచ్చి ఇన్సులిన్ తో కంటామినేషన్ అనేది జరగకూడదు అనమాట. ఓకే, యాంటీబయోటిక్స్ వ్యాక్సిన్స్ ఎంజైమ్స్ ఇప్పటికంలో ఇవన్నీ బయోప్రాసెస్ అంటే బయోటెక్నాలజీ లానే యూస్ చేసి మనము ప్రొడ్యూస్ చేస్తామని చెప్తున్నాడు. లెట్ అస్ నౌ అండర్స్టాండ్ ద కాన్సెప్చువల్ డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద జెనెటిక్ ఇంజనీరింగ్. యూ ప్రాబబ్లీ అప్రిషియేట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఓవర్ అసెక్షువల్ రిప్రొడక్షన్. సెక్షువల్ రిప్రొడక్షన్ ఓవర్ అసెక్షువల్ రిప్రొడక్షన్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయని మనకి తెలుసు. సెక్షువల్ రిప్రొడక్షన్ లో నీకు లైక్ జెనెటికల్లీ డిఫరెంట్ జెనెటికల్ గా సేమ్ ఉన్నా కూడా నీకు అంటే రెండు అడ్వాంటేజెస్ జీన్స్ కలిసి నీకు న్యూ వేరియంట్ అలా సెక్షువల్ రిప్రొడక్షన్ లో వేరియంట్ న్యూ వేరియంట్ ఫామ్ అయితే నీకు అసెక్షువల్ రిప్రొడక్షన్ లో ఎగ్జాక్ట్ పేరెంట్ ఎలా ఉన్నాడో ఫీమేల్ అంటే ఆఫ్స్ప్రింగ్ కూడా అలానే ఎగ్జాక్ట్ గా నీకు అసెక్షువల్. సో సేమ్ వేరియంట్ అనేది నీకు అసెక్షువల్ రిప్రొడక్షన్ వస్తుంది, డిఫరెంట్ వేరియంట్స్ అనేది నీకు సెక్షువల్ రిప్రొడక్షన్ లో వస్తుంది. ఓకే, ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ బెడ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ అంటారు కదా, అది దాంట్లో నీకు సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది, అసెక్షువల్ రిప్రొడక్షన్ జరగదు. ఎందుకంటే అక్కడ జెనెటికల్ గా సేమ్ అనేది నీకు కంటిన్యూ అవుతుంది అనమాట అసెక్షువల్ గా అసెక్షువల్ రిప్రొడక్షన్. సెక్షువల్ రిప్రొడక్షన్ లో లైక్ బోత్ జీన్స్ మేల్ ఫీమేల్ నుంచి జీన్స్ వచ్చేసి నీకు స్ట్రాంగర్ ఇండివిజువల్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, పేరెంట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇది మా ఆల్రెడీ మనం చదువుకున్నాం. నెక్స్ట్ ద ఫార్మర్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ ఆఫ్ వేరియేషన్స్ అండ్ ఫార్ములేషన్ ఆఫ్ యూనిక్ కాంబినేషన్ ఆఫ్ జెనెటికల్ సెటప్ సమ్ ఆఫ్ విచ్ మే బి బెనిఫిషియల్ టు ఆర్గనిజమ్స్ యాజ్ వెల్ యాజ్ అ పాపులేషన్. ఫార్మర్ అంటే సెక్షువల్ రిప్రొడక్షన్, సెక్షువల్ రిప్రొడక్షన్ లో ఇందాక మనం చెప్పుకున్నాం కదా దాని గురించి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ అసెక్షువల్ రిప్రొడక్షన్ ప్రిజర్వ్స్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ వైల్ సెక్షువల్ రిప్రొడక్షన్ పర్మిట్స్ వేరియేషన్. అంతే కదా, అసెక్షువల్ రిప్రొడక్షన్ లో నీకు పేరెంట్ ఎలా ఉంటుందో జీన్స్ అలాగే ఎగ్జాక్ట్ గా నీకు ఆఫ్ ఫింగర్స్ అనేది వస్తుంది. అదే సెక్షువల్ రిప్రొడక్షన్ లో మేల్ ఫీమేల్ రెండు కలిసి నీకు న్యూ వేరియేషన్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ట్రెడిషనల్ హైబ్రిడేషన్ ప్రొసీజర్స్ యూజ్డ్ ఇన్ ప్లాంట్ అండ్ అనిమల్ బ్రీడింగ్ వెరీ ఆఫెన్ లీడ్స్ టు ఇన్క్లూజన్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ద అన్డిజైరబుల్ జీన్స్ అలాంగ్ విత్ ద డిజైరబుల్ జీన్స్. అంటే ఈ బయోటెక్నాలజీకి ముందు మనం హైబ్రిడేషన్ అక్కడ కూడా హైబ్రిడేషన్ యూస్ చేస్తాం. హైబ్రిడేషన్ అంటేనా మనకి చెప్పాం కదా ఒక డిజైర్డ్ ప్లాంట్ ఉందనుకోండి, అంటే ఇప్పుడు ఒంగోలు బ్రీడ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ బుల్ తీసుకోండి, బుల్ అంటే ఒంగోలు బుల్స్, ఒంగోలు గిత్త అంటారు. సో దానికి ఏంటి డిమాండ్ ఎక్కువ. సో ఏమంటారు అంటే ఏం చేస్తారంటే ఆ ఒంగోలు బుల్ యొక్క స్పర్మ్స్ తీసుకునేసి మామూలుగా ఈ ఆర్డినరీ కౌస్ కి లైక్ ఇన్సర్ట్ చేసి లైక్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అలా చేసి నీకు ఏంటంటే డిజైర్డ్ కౌస్ కానీ ఆక్స్ కానీ ప్రొడ్యూస్ చేస్తారు. ఎందుకు నీకు ఆ జీన్స్ వస్తాయి కాబట్టి నీకు పవర్ఫుల్ నెక్స్ట్ అంటే వేరియస్ అంటే స్ట్రాంగ్ ఆఫ్ స్ట్రింగ్ అనేది పుడుతుంది అనేసి మనం అలా హైబ్రిడేషన్ అనేది చేస్తాం. కానీ ఆ ట్రెడిషనల్ హైబ్రిడేషన్ లో ఏంటంటే కన్నా డిజైర్డ్ జీన్స్ తో పాటు డిజైర్డ్ జీన్స్ అనుకోండి ఒంగోలు బుల్ కి హై మస్కులర్ పవర్ హై పవర్ అనేది ఉంటుంది అనుకోండి.
సో ఆ పవర్ తో పాటు దాంట్లో ఉన్న నెగిటివ్ క్వాంటిటీస్ కూడా నీకు క్వాలిటీస్ కూడా నీకు ఈ ఇండివిజువల్లో నీకు అంటే మనం హైబ్రిడేషన్ చేసినాక న్యూ ఆఫ్స్ప్రింగ్స్ వస్తాయి కదా, దాంట్లో కూడా ఇవి అన్డిజరబుల్ జీన్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకే, అది ట్రెడిషనల్. కానీ ఇప్పుడు మన బయోటెక్నాలజీ యూస్ చేయడం వల్ల ఏంటంటేనా, ఓన్లీ సెట్ ఆఫ్ డిజైరబుల్ జీన్స్ మాత్రమే నీకు ఆఫ్స్ప్రింగ్లో అనేది రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది అనమాట. ఓకే, ద టెక్నిక్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ విచ్ ఇంక్లూడ్ క్రియేషన్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ, యూజ్ ఆఫ్ జీన్ క్లోనింగ్ అండ్ జీన్ ట్రాన్స్ఫర్ ఓవర్కమ్ దిస్ లిమిటేషన్ అండ్ అలోస్ టు ఐసోలేట్ అండ్ ఇంట్రొడ్యూస్ ఓన్లీ వన్ ఆర్ సెట్ ఆఫ్ డిజైరబుల్ జీన్స్ వితౌట్ ఇంట్రొడ్యూసింగ్ అన్డిజైరబుల్ జీన్స్ ఇన్ టు టార్గెట్ ఆర్గానిజం. అంటే ఈ జీన్ క్లోనింగ్, జీన్ ట్రాన్స్ఫర్, ఈ రీకాంబినెంట్ డిఎన్ఏ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ యూస్ చేసి మనము ఓన్లీ ఏవైతే డిజైరబుల్ జీన్స్ ఉంటాయో ఆ డిజైరబుల్ జీన్స్ మాత్రమే మనము ప్రొడ్యూస్ చేస్తాం అన్నమాట. అంటే ఆ ఆఫ్స్ప్రింగ్లోకి వెళ్ళడానికి ఇవి మాత్రమే, ఈ సెట్ ఆఫ్ జీన్స్ మాత్రమే ఇంట్రొడ్యూస్ చేస్తాం, మిగతా అన్డిజైరబుల్ జీన్స్ తీసేస్తాం అన్నమాట. ఓకే, ఇది ట్రెడిషనల్కి బయోటెక్నాలజీకి ఉన్న డిఫరెన్స్. ట్రెడిషనల్లో నీకు డిజైరబుల్తో పాటు అన్డిజైరబుల్ కూడా వెళ్తాయి. అదే నీకు బయోటెక్నాలజీలో అనుకో, ఈ మోడర్న్ టెక్నాలజీలో అయితే కానీ జస్ట్ ఓన్లీ డిజైరబుల్ జీన్స్ మాత్రమే తీసుకుంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్, డూ యూ నో ద లైక్లీ ఫేట్ ఆఫ్ ద పీస్ ఆఫ్ డిఎన్ఏ విచ్ ఈస్ సమ్ హౌ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ఏలియన్ ఆర్గనిజమ్స్? అంటే డిఎన్ఏ పీస్ మనము వేరే ఏలియన్ ఆర్గనిజమ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, ఆ పర్టికులర్ జీన్ని ఎక్కువ అంటే యాంప్లిఫై చేయడానికి కానీ లేకపోతే ప్రొడ్యూస్ చేయడానికి కానీ ఎక్కువ క్వాంటిటీస్లో ప్రొడ్యూస్ చేయడానికి మనం ఒక ఆర్గనిజంని వాడుకుంటాం. ఓకే, మోస్ట్ లైక్లీ దిస్ పీస్ ఆఫ్ డిఎన్ఏ వుడ్ నాట్ బి ఏబుల్ టు మల్టిప్లై ఇట్ సెల్ఫ్ ఇన్ ద ప్రోజెని సెల్స్ ఆఫ్ ద ఆర్గనిజం, బట్ వెన్ ఇట్ గెట్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు జీనోమ్ ఆఫ్ ద రిసిపియంట్ ఇట్ మే మల్టిప్లై అండ్ ఇన్హెరిటెడ్ అలాంగ్ విత్ ద హోస్ట్ డిఎన్ఏ. అంటే దీనికి అర్థమైందంటే మనం జీన్ తీసుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక జీన్ తీసుకున్నాం, ఇది ఒక హోస్ట్ ఆర్గనిజం. అంటే హోస్ట్ అంటే మనం దీంట్లోకి ఇంట్రడ్యూస్ చేసేనా ఈ పర్టికులర్ ఆర్గనిజం నీకు వెరైటీ ఆఫ్ కాపీస్ అంటే ఎక్కువ కాపీస్ ని ఇస్తుంది. ఓకే, మీరు దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే ఈ చాప్టర్ మొత్తం దీని గురించి తెలుసుకుంటాం, సో మీకు చాప్టర్ ముందుకు వెళ్ళే కొద్ది క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ పర్టికులర్ దాన్ని నువ్వు డైరెక్ట్ గా ఈ పర్టికులర్ ఆర్గనిజమ్స్ లోకి ఇండ్యూస్ చేసావనుకో, ఇది రిప్లికేట్ అవ్వలేదు. ఓకే, ఇది రిప్లికేట్ అవ్వాలంటే ఎలా అంటే కదా, ఈ పర్టికులర్ హోస్ట్ ఆర్గనిజం ఒక డిఎన్ఏ ఉంటుంది కదా, ఇది హోస్ట్ ఆర్గనిజం ఒక డిఎన్ఏ అనుకోండి, దీంట్లో కనుక మనం ఇంటిగ్రేట్ చేసామనుకోండి దీన్ని, అప్పుడు ఇది ఈ డిఎన్ఏ దీంతో పాటు ఇది కూడా రిప్లికేట్ అప్పుడు ఎలా అవుతుంది, అప్పుడు దాంతో పాటు రిప్లికేట్ అవడంతో పాటు నీకు చాలా కాపీస్ ఆఫ్ మనకు కావాల్సిన డిజైర్డ్ జీన్ కూడా ఇలాగ రిప్లికేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఒకటి కాస్త రెండు అవుతుంది, ఎప్పుడైతే మనము దాని ఆ హోస్ట్ ఆర్గనిజం యొక్క డిఎన్ఏలోకి మనము మనకు కావాల్సిన జీన్ ఇంట్రడ్యూస్ చేస్తాము. ఓకే, దిస్ ఈస్ బికాస్ ద ఏలియన్ పీస్ ఆఫ్ డిఎన్ఏ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ ద క్రోమోజోమ్, అంటే అక్కడ పార్ట్ చేసాం దాన్ని మనం, విచ్ హ్యాస్ ద ఎబిలిటీ టు రిప్లికేట్. ఇప్పుడు రిప్లికేట్ అవుతుంది, అదేమనుకుంటుంది అంటే నా హోస్ట్ ఆర్గనిజం ఈ జీన్ కూడా నాదేనేమో అనేసుకుని రిప్లికేట్ చేసుకుంటుంది. ఇన్ ఏ క్రోమోజోమ్ దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్స్ కాల్ ద ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్. ఓకే, క్రోమోజోమ్లో మనకి ఆ డిఎన్ఏ ఉంటుంది కదా, దాంట్లో నీకు ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అనేసి ఒక పార్ట్ ఉంటుంది అనమాట, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇనిషియేటింగ్ ద రెప్లికేషన్. ఈ పర్టికులర్ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ పాయింట్ నుంచి నీకు రిప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట దేర్ ఫోర్ ఫర్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ ఏలియన్ పీస్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ ఎన్ ఆర్గనిజం ఇట్ నీడ్స్ టు బి పార్ట్ ఆఫ్ ద క్రోమోజోమ్ విచ్ హ్యాస్ అ స్పెసిఫిక్ సీక్వెన్స్ నోన్ యాజ్ ద ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్. అంటే నువ్వు దేని అంటే ఆ పర్టికులర్ హోస్ట్ ఆర్గనిజం యూస్ చేస్తున్నావు నీ పర్టికులర్ జీన్ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి, అంటే ఆ పర్టికులర్ హోస్ట్ ఆర్గనిజంలో నీకు ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అనేది ఉండాలి అని చెప్తున్నాను అనమాట. దస్ అన్ ఏలియన్ డిఎన్ఏ ఈస్ లింక్డ్ విత్ ద ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ సో దట్ ద ఏలియన్ పీస్ ఆఫ్ డిఎన్ఏ కెన్ రిప్లికేట్ అండ్ మల్టిప్లైయింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద హోస్ట్ ఆర్గనిజం. ఓకే, ఆ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఉన్న పార్ట్లో మనకు గనక మనం ఇది ఫారిన్ అంటే మనకు కావాల్సిన జీన్ ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, ఆ హోస్ట్ ఆర్గనిజం లేదా ఏలియన్ ఆర్గనిజం నీకు ఏలియన్ అంటే కదా వేరే ప్రాంతం నుంచి వచ్చింది అంటే వేరే గ్రహం నుంచి తీసుకున్న వేరే ప్లానెట్ నుంచి వచ్చిందని కాదు, ఏలియన్ ఆర్గనిజం అంటే మనం హోస్ట్గా యూజ్ చేస్తున్న ఆర్గనిజం అనమాట. దిస్ కెన్ ఆల్సో బి నోన్ యాజ్ క్లోనింగ్ ఆర్ మేకింగ్ మల్టిపుల్ ఐడెంటికల్ కాపీస్ ఆఫ్ ద ఎనీ టెంప్లేట్ డిఎన్ఏ. ఈ స్టెప్ ఈ ప్రాసెస్ ని క్లోనింగ్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్, లెట్ అస్ నౌ ఫోకస్ ఆన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్. ఓకే, ఫస్ట్ ఎలా రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ ఫస్ట్ ఎలా చేశారు అనేసి దాని గురించి చెప్పుకుందాం. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫస్ట్ రీకాంబినెంట్ డిఎన్ఏ
ఎమర్జ్డ్ ఫ్రమ్ ద పాసిబిలిటీ దట్ లింకింగ్ ఆఫ్ జీన్ ఎన్కోడింగ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ విత్ అ నేటివ్ ప్లాస్మిడ్. నేటివ్ ప్లాస్మిడ్ అంటే తెలుస్తుంది, ఆటోనమస్లీ డివైడింగ్ అంటే ఎక్స్ట్రా క్రోమోజోమ్ డిఎన్ఏ అంటాం కదా, మన సెల్ అండ్ స్ట్రక్చర్ నుంచి మనం చదువుకున్నాం అనమాట. ఓకే, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫస్ట్ రికాంబినెంట్ అంటే ఫస్ట్ రికాంబినెంట్ డిఎన్ఏ అంటేనా ఫారిన్ జీన్ జీన్ని వేరే ఇంకొక యొక్క జీన్ తో ఇంటిగ్రేట్ చేయడాన్ని రికాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్. ఆ రికాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారంటే కదా, జీన్ ఎన్కోడింగ్ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ విత్ నేటివ్ ప్లాస్మిడ్. అంటే ఈ పర్టికులర్ సెంటెన్స్ కి డెఫినేషన్ అంటే మీనింగ్ కూడా నీకు ముందుకెళ్ళకపోతే తెలుస్తుంది అనమాట. యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ కోసము ఆ జీన్ తెలుస్తుంది. క్రోమోజోమల్ డిఎన్ఏ ఆఫ్ సాల్మోనెల్లా టైఫీలియం. ఓకే, సాల్మోనెల్లా టైఫీ. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ యూజ్ చేసిన దాంట్లో ఏ బ్యాక్టీరియం లేకుంటే ఏ హోస్ట్ ఆర్గానిజం యూజ్ చేస్తామంటే సాల్మోనెల్లా టైఫీలియం. ఓకే, స్టాన్లీ కోహెన్ అండ్ హెర్బర్ట్ బోయిల్ ఇందాక మనం ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం, అకంప్లిష్డ్ దిస్ ఇన్ 1972 బై ఐసోలేటింగ్ ద యాంటీబయోటిక్ రెసిస్టెంట్ జీన్ బై కట్టింగ్ అవుట్ పీస్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రమ్ ద ప్లాస్మిడ్ విచ్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాన్ఫరింగ్ యాంటీబయోటిక్ రెసిస్టెంట్. అంటే ఆ పర్టికులర్ ప్లాస్మిడ్ అని అనుకోండి, ఇది సాల్మోనెల్లా టైఫీలియం యొక్క ప్లాస్మిడ్ అనుకోండి, ఈ పర్టికులర్ ప్లాస్మిడ్ లో ఒక యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ అనే యాంటీబయోటిక్ రెసిస్టెంట్ కి నీకు జీన్ అనేది కోడైంది. అంటే ఇప్పుడు నువ్వు బయట సపోజు ఎక్స్ అనే ఫారిన్ యాంటీజెన్ ని దీనికి ఇంట్రడ్యూస్ చేసావు అనుకో, ఈ సాల్మోనెల్లా టైఫీలియం కి ఎక్స్ అనే ఫారిన్ సబ్స్టెన్స్ లైక్ ఫారిన్ థింగ్ ని నువ్వు అంటే మెడిసిన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే మెడిసిన్ నువ్వు ఈ సాల్మోనెల్లా టైఫీలియం కి ఇచ్చావు అనమాట చంపడానికి, సాల్మోనెల్లా టైఫీలియం కి. కానీ ఈ ప్లాస్మిడ్ లో ఎక్స్ దీనికి యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ కి ఒక జీన్ అనేది ఉంది. సో ఈ ఎక్స్ ఏం చేస్తుంది అంటే దీన్ని చంపేసి దీనికి ఏ హాని కలగకుండా చూస్తుంది, లైక్ సంథింగ్ లైక్ వ్యాక్సిన్ అనమాట. ఓకే, సంథింగ్ లైక్ వ్యాక్సిన్, ఇది ముందుగా ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఈ స్టాన్లీ కోహెన్ అండ్ హెర్బర్ట్ బోయిల్ ఏం చేశారంటే ఇలాంటి యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ ని డిఎన్ఏ నుంచి కట్ అంటే బయటికి తీశారనమాట. ద కటింగ్ ఆఫ్ డిఎన్ఏ అట్ స్పెసిఫిక్ లొకేషన్స్ బికమ్ పాసిబుల్ విత్ ద డిస్కవరీ సో కాల్డ్ అంటేనా ఈ పర్టికులర్ దగ్గర నీకు డిఎన్ఏ అనేది కట్ అయిపోవాలి, ఇది పర్టికులర్ దగ్గర డిఎన్ఏ కట్ అయిపోవాలి అన్న దానికి సొల్యూషన్ అంటే అలా కట్ చేయాలి కాబట్టి దానికి ఒక ప్రొసీజర్ కావాలి. ఆ ప్రొసీజర్ ఎవరు కనుక్కున్నారు, హెర్బర్ట్ బోయిల్. హెర్బర్ట్ బోయిల్ అన్నాం మనం రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేది ఈ కొలలో. ఓకే, ద కట్టింగ్ ఆఫ్ డిఎన్ఏ అట్ స్పెసిఫిక్ లొకేషన్స్ బికమ్ పాసిబుల్ విత్ ద డిస్కవరీ ఆఫ్ ద సో కాల్డ్ మాలిక్యులర్ సిజర్స్ కాల్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. ఓకే, రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఏం చేస్తారంటే నీకు ఎక్కడ కావాలో అక్కడ మాత్రమే కట్ చేస్తుంది అనమాట. ద కట్ పీస్ ఆఫ్ డిఎన్ఏ వాజ్ దెన్ లింక్డ్ విత్ ద ప్లాస్మిడ్ డిఎన్ఏ. ఓకే, ద కట్ పీస్ ఆఫ్ డిఎన్ఏ వాజ్ లింక్డ్ విత్ ద ప్లాస్మిడ్ డిఎన్ఏ. ఓకే, దీస్ ప్లాస్మిడ్ డిఎన్ఏ యాక్ట్ యాజ్ వెక్టార్స్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ద డిఎన్ఏ పీస్ ఆఫ్ డిఎన్ఏ అటాచ్ టు ఇట్. ఓకే ఓకే, ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏ అనేది ఒక వెక్టార్ లా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అంటే వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈజీ ఎగ్జాంపుల్ ఇస్తాను, మనకి ఇన్సులిన్ దానికి నీకు కాపీస్ కావాలి, డిఫరెంట్ అంటే మెనీ కాపీస్ ఆఫ్ ఇన్సులిన్ నీకు కావాలనుకోండి. సో ఇదేంటి ఇన్సులిన్, ఈ ఇన్సులిన్ జీన్నే కావాలి కాబట్టి ఇది ఒక్కటే ఎలా కట్ చేస్తావు నీకు నీ డిఎన్ఏ నుంచి అంటే కంపల్సరీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. ఎందుకు రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేది నీకు పర్టికులర్ డిఎన్ఏ సెగ్మెంట్ మాత్రమే కట్ చేస్తుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఒక వేరే ప్లాస్మిడ్ తీసుకుంటాం. ఓకే, వేరే ప్లాస్మిడ్ తీసుకుని ఆ ప్లాస్మిడ్ కి నీ యొక్క ఇన్సులిన్ ని అటాచ్ చేస్తావు అనమాట, అటాచ్ చేస్తావు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక వెక్టార్ లాగా యూస్ అవుతుంది అనమాట. ఈ వెక్టార్ ని మనం ఏం చేస్తామంటే ఆ హోస్ట్ ఆర్గానిజం, ఏదో ఒక హోస్ట్ ఆర్గానిజంస్ మనము ఇంట్రడ్యూస్ చేస్తాము. ఈ హోస్ట్ ఆర్గానిజం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ హోస్ట్ ఆర్గానిజం లోకి ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాము, ఇది దీన్ని అనుకునేసి ఇంటిల్ దీన్ని అనుకునేసి మల్టిపుల్ కాపీస్ నీకు మల్టిపుల్ కాపీస్ ప్రొడ్యూస్ చేస్తాను అనమాట. సో ఇక్కడ ఏంటి వెక్టర్ అంటే ఏంటి ప్లాస్మిడ్. ఓకే, ఇదేమో మనకి డిజైరబుల్ జీన్ అంటే ఇది ఇన్సులిన్ జీన్, ఇది వెక్టార్, ఇది హోస్ట్ ఆర్గానిజం.
అంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నాను అంటేనా, చూడండి, యూ ప్రాబబ్లీ నో ద మస్కిటో యాక్ట్ యాజ్ అ వెక్టర్ టు ట్రాన్స్ఫర్ ద మలేరియల్ పారాసైట్ టు హ్యూమన్ బాడీ. అంటే ఇది మస్కిటో అనుకోండి, మస్కిటో ఏం చేస్తుంది, మలేరియల్ పారాసైట్ చేస్తుంది ఎవరికి, హ్యూమన్స్. సో ఓకే, వెక్టర్ అంటే అది ద సేమ్ వే ద ప్లాస్మిడ్ కెన్ బి యూస్డ్ యాజ్ వెక్టర్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ టు పోస్ట్ ఆర్గనిజమ్స్. ఏలియన్ డిఎన్ఏ మనం అంటే ఏలియన్ డిఎన్ఏ అంటే వేరే డిఎన్ఏ అనేసి. ఓకే, ద లింకింగ్ ఆఫ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్ విత్ ద ప్లాస్మిడ్ వెక్టర్ బికమ్స్ పాసిబులీ విత్ ద ఎంజైమ్ ఆఫ్ ద డిఎన్ఏ లైగేజ్. ఓకే, డిఎన్ఏ లైగేజ్ యూస్ చేసుకొని అంటే రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యూస్ చేసుకొని డిఎన్ఏని కట్ చేశారు, అదే మళ్ళీ డిజైర్డ్ జీన్ ని ప్లాస్మిడ్ తో కనెక్ట్ చేయాలంటే కన్నా మళ్ళీ డిఎన్ఏ లైగేజ్ ని యూస్ చేశారు అనమాట. ఓకే, రెస్ట్రిక్షన్ ఎంజైమ్ కట్ చేయడానికి, డిఎన్ఏ లైగేజ్ అతికించడానికి. Which acts on the cut DNA molecule and join their ends. Okay. This makes a new combination of circular autonomously replicating of DNA created in DNA created in vitro and is known as the recombinant DNA. అంటే డిజైరబుల్ జీన్ మనము ప్లాస్మిడ్ లైక్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి అది రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ అని అంటున్నాం అనమాట. When the DNA is transferred into Escherichia coli, అంటే ఇప్పుడు ఇది హోస్ట్ ఆర్గనిజం ఈ కొలైనే, a bacterium closely related to the salmonella. So, salmonella ki E. coli ki chala close relation unnadi untadannamata. It could replicate using the new host DNA polymerase enzyme and make multiple copies. Ante ippudu ilantivi chala ekku copies ni produce chestundi annamata. The ability to multiply copies of antibiotic resistant gene in E. coli was cloning of the antibiotic resistant gene of E. coli. Ippudu ee process producing multiple copies ni manamu క్లోనింగ్ అని అంటున్నాం అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, యూ కెన్ హెన్స్ ఇన్ఫర్ దట్ దేర్ ఆర్ 3 బేసిక్ స్టెప్స్ ఇన్ ద జెంటికల్ మాడిఫైయింగ్. ఓకే, ఒక ఒక ఆర్గనైజేషన్ జెంటికల్ మాడిఫై చేయాలంటే నీకు 3 స్టెప్స్ ఉంటాయని చెప్తున్నాను అనమాట. స్టెప్ నెంబర్ 1, ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఎన్ఏ విత్ డిజైరబుల్ జీన్స్. అంటే ఐడెంటిఫై ఆఫ్ డిఎన్ఏ డిజైరబుల్ జీన్స్ అంటే మనకి ఇన్సులిన్ కాబట్టి అది డిజైరబుల్ జీన్ అనుకో. నెక్స్ట్, ఇంట్రొడక్షన్ ఆఫ్ ఐడెంటిఫై ఇంటూ హోస్ట్, హోస్ట్లోకి మనము ఇంట్రడ్యూస్ చేయాలి, అంటే దీంట్లోకి ఇంట్రడ్యూస్ చేయాలి. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంట్రడ్యూస్డ్ డిఎన్ఏ ఇన్ ద హోస్ట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డిఎన్ఏ టు ఇట్స్ ప్రోజెని. మెయింటెనెన్స్ అంటే అది రిప్లికేట్ అవుతుందా లేదా ఎన్ని కాపీస్ ఫామ్ అవుతుందో మనం చూసుకోవడం అనమాట. ఓకే, సో దాన్ని మనము 3 బేసిక్ స్టెప్స్ అని అంటాం అనమాట. నెక్స్ట్, ఇవన్నీ చేయాలంటే నీకు కొన్ని టూల్స్ అనేవి కావాలి. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాము. టూల్స్ ఆఫ్ ద రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. Now we know from the foregoing discussion that genetic engineering or recombinant DNA technology can be accomplished only if we have the key tools. And then ikkoni tools anevi kavali, avey nu neeku mundugane telusu, evi restriction enzymes, DNA ligase, vectors, host organs ani avani tools. Okay, that is restriction enzymes, polymerase enzymes, ligases, vectors and the host organs. Even basic tools anamata ee tools anevi ante నీకు రీకాంబినెంట్ డిఎన్ఏ ఈ టెక్నాలజీ వల్ల మనము డిఫరెంట్ థింగ్స్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. లెట్ అస్ అండర్స్టాండ్ సమ్ ఆఫ్ దమ్ డీటెయిల్స్. ఓకే, ఇప్పుడు దాని ఆ పర్టికులర్ ఎంజైమ్స్, ఆ పర్టికులర్ టూల్స్ గురించి డీటెయిల్ గా చదువుకుంటున్నాం అన్నమాట. ఓకే, ఇన్ ద ఇయర్ 1963 two enzymes responsible for the restricting the growth of bacteriophage in the Escherichia coli were isolated. Ante so in 1963 idu gurtu pettukoni, restriction enzymes a year lo kanukunnaru ante 1963 adi important anamata. Two enzymes responsible for the restricting the growth of bacteriophage in the E. coli, ante bacteriophage ante virus. Okay, virus anamata. ఆ వైరస్ ని ఈకొలై, ఈకొలైలో గ్రో అవ్వకుండా రెస్ట్రిక్ట్ చేయాలి అంటే కన్నా, దాన్ని చంపేయాలి అంటే కన్నా నీకు టూ ఎంజైమ్స్ దానికి పాసిబుల్ అనమాట. అంటే టూ ఎంజైమ్స్ వల్ల అది జరుగుతుంది అనమాట. ఏది, బ్యాక్టీరియోఫైజ్ రెస్ట్రిక్ట్ అవుతుంది డెవలప్ అవ్వకుండా. అంటే అవి ఏంటి అనేసి ఇప్పుడు చెప్తున్నాం. వన్ ఆఫ్ దిస్ టూ ఎంజైమ్స్ అని చెప్తున్నాం కదా, అది దాంట్లో వన్ ఆఫ్ దిస్ యాడెడ్ మిథైల్ గ్రూప్స్ ఆఫ్ డిఎన్ఏ గ్రూప్స్ టు ద డిఎన్ఏ వైల్ ద అదర్ కట్ ద డిఎన్ఏ. ఒక ఒక ఎంజైమ్ ఏమో ఏ బి అని రెండు ఎంజైమ్స్ నీకు బ్యాక్టీరియోఫేజ్ రిప్లికేట్ అవ్వకుండా చూసుకుంటుంది అనమాట. ఓకే, దాంట్లో ఒక ఏ అనేది ఏం చేస్తుంది అంటే కన్నా మిథైల్ గ్రూప్స్ ని డిఎన్ఏకి యాడ్ చేస్తుంది అనమాట, ఇంకోటి ఏమో డిఎన్ఏని చంపేస్తుంది అనమాట.
ద లేటర్ వాస్ కాల్డ్ అస్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్. కట్టింగ్ వచ్చేసి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అన్నాం అన్నమాట. ఓకే, అంటే ఈ మిథైల్ గ్రూప్స్ యాడ్ చేస్తుంది కదా, మిథైల్ గ్రూప్స్ యాడ్ చేసినప్పుడు మిథైల్ గ్రూప్స్ వేటికి యాడ్ చేస్తుంది అంటే ఆ పర్టికులర్ అంటే ఈకోలై యొక్క సెల్ఫ్ డిఎన్ఏకి ఆ మిథైల్ గ్రూప్స్ అనేది యాడ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఏ డిఎన్ఏ అంటే ఇంకా మిగిలిన వైరస్ డిఎన్ఏ అంటే దానికి యాడ్ చేయదు. సో ఈ సెకండ్ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే మిథైల్ గ్రూప్స్ లేనన్ని ఫారిన్ డిఎన్ఏ అనుకుంటే దాన్ని చంపేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫస్ట్ రెస్ట్రిక్షన్ అంటే కటింగ్, ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ హిండ్ టూ. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఏంటి అంటే హిండ్ టూ, హూస్ ఫంక్షనింగ్ డిపెండెడ్ ఆన్ ద స్పెసిఫిక్ డిఎన్ఏ. ఎండోన్యూక్లియేజ్ అంటే స్పెసిఫిక్ డిఎన్ఏ మనం చెప్పుకున్నాం. స్పెసిఫిక్ డిఎన్ఏ న్యూక్లియేటెడ్ సీక్వెన్స్ వాజ్ ఐసోలేటెడ్ అండ్ క్యారెక్టరైజ్డ్ 5 ఇయర్స్ లేటర్. అంటే దాన్ని ఐసోలేట్ చేసినాక 5 ఇయర్స్ లేటర్ దాని యొక్క ఇంపార్టెన్స్ అంటే ఎక్కడ నుండి ఎక్కడ అంటే ఏ పార్ట్ని కట్ చేస్తుంది అనేసి కనుక్కోవడానికి 5 ఇయర్స్ అయిందని చెప్తున్నాను అనమాట. ఇట్ వాస్ ఫౌండ్ దట్ హిండ్ టు ఆల్వేస్ కట్ ద డిఎన్ఏ మాలిక్యూల్స్ అట్ ద పర్టికులర్ పాయింట్ బై రికగ్నైజింగ్ ద సీక్వెన్స్ ఆఫ్ ద 6 బేస్ పెయిర్స్. ఒక 6 బేస్ పెయిర్స్ ని కనుక్కొని అక్కడ మాత్రమే అది కట్ చేస్తుందని చెప్తున్నాడు అనమాట. దిస్ స్పెసిఫిక్ బేస్ సీక్వెన్స్ ఈస్ నోన్ యాజ్ ద రెస్ట్రిక్షన్ సీక్వెన్స్ ఫర్ ద హిండ్ టు. ఓకే, రెస్ట్రిక్షన్ ఆ 6 బేస్ పెయిర్స్ ఏమంటారు, రెస్ట్రిక్షన్ సైట్ ఫర్ ద హిండ్ టు అంటారు అనమాట. నెక్స్ట్ బిసైడ్స్ దిస్ అంటే హిండ్ టూ కాకుండా నీకు 900 రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఉన్నాయని చెప్తున్నాడు. టుడే వి నో మోర్ దాన్ 900 రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ దట్ హ్యావ్ బీన్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద 230 strains ఆఫ్ బ్యాక్టీరియా, ఈచ్ ఆఫ్ విచ్ రికగ్నైజ్ ద డిఫరెంట్ రికగ్నైజేషన్ సీక్వెన్స్. ఓకే, మోర్ దాన్ 900 రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఫ్రమ్ ది 230 strains. 230 strains అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రోబ్స్ అనేసి. ఓకే, అంటే ఇది కూడా మీకు క్వశ్చన్ రావచ్చు అనమాట. ఇప్పటి వరకు ఎన్ని తెలుసుకుందాం అనేసి మీకు ఆప్షన్ రావచ్చు. మోర్ దాన్ 900 రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఉందో 230 strains అని రాయాలి. ద కన్వెన్షన్ ఆఫ్ ద ఫర్ ద నేమింగ్ దీస్ ఎంజైమ్స్ ఇస్ ద ఫస్ట్ లెటర్ ఫర్ ద నేమ్ కమ్స్. అంటే మీకు ఎలా సైన్ కన్వెన్షన్ లాగా మనకి ఈ పేరు కూడా ఒక కన్వెన్షన్ మ్యానర్గా దానికి పేర్లు ఇస్తారు, అది ఎలా ఇస్తారు అనేసి చెప్తున్నాడు అనమాట. The first letter of the name comes from the genus. Second two letters comes from the species of the prokaryotic cell where they have isolated. Example, E. coli R1 అనుకోండి, comes from the Escherichia coli RY13. అంటే ఈ ఏమో ద జీనస్ కొలై అంటే స్పీసీస్ నుంచి సెకండ్ టూ వస్తాయి. ఆర్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద నేమ్ ఆఫ్ ద స్ట్రెయిన్. ఓకే, స్ట్రెయిన్ ఆర్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద స్ట్రెయిన్ అనమాట. ఓకే, రోమన్ నెంబర్స్ ఫాలోయింగ్ ద నేమ్ ఇండికేట్స్ ద బ్యాక్ ద ఆర్డర్ ఇన్ విచ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద స్ట్రెయిన్ ఆఫ్ ద బ్యాక్టీరియా. R1, R2, R3 అనుకో. ఫస్ట్ ఐడెంటిఫై చేసిన రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ని నేను 1 అంటాము, సెకండ్ ని 2 అంటాము, థర్డ్ ని 3 అంటాము అనమాట. ఓకే, రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ బిలాంగ్ టు లార్జర్ క్లాసెస్ ఆఫ్ ఎంజైమ్స్ కాల్డ్ న్యూక్లియేజెస్. ఓకే, రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేది లార్జ్ ఒక క్లాస్ ఎంజైమ్స్ లో ఒక క్లాస్ ఉంది, దాన్ని న్యూక్లియేజెస్ అంటాము, దాంట్లో సంబంధించిన అంట. దీస్ ఆర్ ద 2 కైండ్స్, ఎక్సో న్యూక్లియస్ అండ్ ఎండో న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ లో 2 కైండ్స్ ఉంటాయి, దాన్ని ఎక్సో న్యూక్లియస్ అండ్ ఎండో న్యూక్లియస్. ఎక్సో న్యూక్లియస్ రిమూవ్ న్యూక్లియోటైడ్స్ ఫ్రమ్ ద ఎండ్స్ ఆఫ్ ద డిఎన్ఏ, వేరే ఎండో న్యూక్లియసెస్ మేక్స్ కట్ అట్ స్పెసిఫిక్ పాయింట్స్ ఆఫ్ ద డిఎన్ఏ. ఓకే, న్యూక్లియసెస్ 2 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. ఎండో న్యూక్లియస్, ఎక్సో న్యూక్లియస్ కదా. ఎక్సో న్యూక్లియస్ ఏమో ఎండ్ నుంచి కట్ చేస్తాం. ఒక డిఎన్ఏ ఉందనుకోండి, ఇది డిఎన్ఏ అనుకోండి, ఇక్కడ ఎండ్స్ లో కట్ చేస్తుంది అనమాట, ఎండ్ లో కట్ చేస్తుంది. కానీ ఎండో అది ఎక్సో న్యూక్లియస్. ఎండో న్యూక్లియస్ అనుకోండి, ఒక స్పెసిఫిక్ పాయింట్ దగ్గర డిఎన్ఏని కట్ చేస్తుంది అనమాట. ఎండ్ లో కట్ చేసి దాన్ని ఎక్సో న్యూక్లియస్ అంటాము, ఒక స్పెసిఫిక్ పాయింట్స్ దగ్గర కట్ చేసి దాన్ని ఎండో న్యూక్లియస్ అంటాం అనమాట. Each restriction endonuclease functions by inspecting the length of the DNA sequence. Okay, ante endonuclease is a specific point kabatti aa DNA sequence ni ala check chesukuntu eltaru anamata. Check chesukunte ellinappudu daniki oka specific sequence ganapadinappudu appudu akkada cut chestadi. Once it finds a specific recognition sequence, it will bind to DNA and cut each of the strands of the double helix point
ఇన్ దేర్ షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్స్. ఓకే, షుగర్ ఫాస్ఫేట్ దగ్గర నీకు కట్ చేస్తాను చెప్తుంది అనమాట. ఈచ్ రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ రికగ్నైజ్ ఏ స్పెసిఫిక్ పాలిండ్రోమిక్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఇన్ ద డిఎన్ఏ. పాలిండ్రోమిక్ సీక్వెన్స్ ని నీకు ఇట్ సైడ్, ఒక ఇట్ సైడ్ నుంచి కట్ చేస్తుంది, ఇట్ సైడ్ నుంచి కట్ చేస్తుంది స్పెసిఫిక్ పాయింట్ దగ్గర. సో దాని పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అంత మనం ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఇంకా చూడండి, వెక్టర్ ఇది ఒక డిఎన్ఏ అనుకోండి, ఎంజైమ్ కట్ ద బోత్ డిఎన్ఏ స్ట్రాండ్స్ అట్ ద సేమ్ టైం. ఓకే, దానికి ఈ సీక్వెన్స్ అంటే నీకు టూ ప్యారలల్ స్ట్రాండ్స్ ఉన్నాయో ఉంటాయి కదా డిఎన్ఏలో, ఇక్కడ ఏదైతే సీక్వెన్స్ ఉందో అదే సీక్వెన్స్ ఇక్కడ రిపీటెడ్ గా అంటే బ్యాక్ సైడ్ ఫ్యాషన్ నుంచి వస్తుంది. కాబట్టి ఆ పర్టికులర్ ఈకో ఆర్ వన్ అంట కదా, ఇది ఏం చేస్తుంది అంటే జీకే మధ్యలో ఇక్కడ కట్ చేస్తుంది, ఇక్కడ జీకే మధ్యలో ఇక్కడ కట్ చేస్తుంది, దాన్ని పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అని అంటాం అనమాట. ఓకే, డి యు నో వాట్ ద పాలిండ్రోమ్స్ అంటే, పాలిండ్రోమ్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది వెనకాల నుంచి ఏదైనా ముందు నుంచి ఏదైనా ఒకటే లాగా ఉంటుందో దాన్ని పాలిండ్రోమిక్ సీక్వెన్సెస్ అని అంటాం అనమాట. దీస్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఫ్రమ్ దట్ ఫ్రమ్ సేమ్ వర్డ్స్ వెన్ రెడ్ బోత్ ఫార్వర్డ్ అండ్ ద బ్యాక్ వర్డ్ మలయాళం ఇటు చదివినా ఒకటే ఇటు చదివినా ఒకటే అనమాట. యాజ్ అగేన్స్ వర్డ్ ఎ పాలిండ్రోమ్ వేర్ ద సేమ్ వర్డ్ ఈస్ రీడ్ ఇన్ బోత్ డైరెక్షన్ ద పాలిండ్రోమ్ ఇన్ డిఎన్ఏ సీక్వెన్స్ ఆఫ్ ద బేస్ పేర్ దట్ రీడ్ సేమ్ ఆఫ్ ద టూ స్టాండ్స్ వెన్ ద ఓరియంటేషన్ ఆఫ్ ద రీడింగ్ ఈస్ కెప్ట్ ఫ్రమ్ ద సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ చూసాం కదా, ఇక్కడ నుంచి చదివితే ఇక్కడ కూడా జిఏఏటిటిసి వచ్చింది, ఇక్కడ నుండి చదివితే జిఏఏటిటిసి వచ్చింది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ద ఫాలోయింగ్ సీక్వెన్సెస్ రెడ్ ఇన్ ఆన్ ద సేమ్ స్టాండ్ 5-3 ఇన్ ద డైరెక్షన్, దిస్ ఇస్ ఆల్సో ట్రూ ఫర్ ద ఇఫ్ రెడ్ ఇన్ 3-5. అదే పైన ఎగ్జాంపుల్ కి ఇంకోసారి ఇక్కడ రిపీట్ చేశాడు అనమాట. ఓకే, జిఏఏటిటిసి. ఓకే, సీక్వెన్స్ ని మనం 5-3-5 అయితే ఓకే సీక్వెన్స్ అనేది వచ్చింది అనమాట. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ కట్ ద స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ లిటిల్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద పాలిండ్రోమ్ సైట్స్ బట్ ద బిట్వీన్ ద సేమ్ టూ బేసెస్ ఆన్ ద స్టాండ్. అంటే ఎప్పుడైందంటే ఈకో ఆర్ వన్ ఏదైతే ఉందో ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే జీకి ఏకి మధ్యలో కట్ చేస్తుంది అనమాట. ఇట్ సైడ్ కూడా జీకి ఏకి మధ్యలోనే కట్ చేస్తుంది అనమాట ఈ పర్టికులర్ సీక్వెన్స్ దగ్గర అని చెప్తున్నాను అనమాట. దిస్ లీవ్ ఎ సింగిల్ స్టాండ్ పోర్షన్ అట్ ద ఎండ్స్, దేర్ ఆర్ ఓవర్ హ్యాంగింగ్ స్ట్రెచెస్ కాల్ ద స్టిక్కీ ఎండ్స్ ఆన్ ఈచ్ స్టాండ్, దీస్ ఆర్ నేమ్డ్ యాజ్ సో బికాస్ దే ఫార్మ్ ద హైడ్రోజన్ బాండ్స్ విత్ దేర్ కాంప్లిమెంటరీ కట్ కౌంటర్ పార్ట్స్, దిస్ స్టిక్కీనెస్ ఆఫ్ ద ఎండ్ ఫెసిలిటేట్స్ ద యాక్షన్ ఆఫ్ డిఎన్ఏ. ఇక్కడ చూడండి, ఇక్కడ కట్ చేశారా, ఇక్కడ కట్ అయింది, ఇక్కడ కట్ అయింది, అప్పుడు నీకు ఇలా ప్రొడ్యూస్ అయింది కదా. దీన్ని స్టిక్కీ ఎండ్స్ అంటాం అనమాట. స్టిక్కీ ఎండ్స్ ఎందుకంటాం అంటే ఇక్కడ కట్ చేసినప్పుడు నీకు ఇంకా హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఇలానే ఉంటాయి అనమాట. హైడ్రోజన్ బాండ్స్ ఇలా ఉంటాయి. ఈ ప్రాపర్టీని యూస్ చేసుకుని డిఎన్ఏ లైగేజ్ ఈ దీన్ని మళ్ళీ ఇలా అటాచ్ చేస్తుంది. ఇక్కడ ఉన్న పార్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ కౌంటర్ పార్ట్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ అటాచ్ అవుతుంది. ఎందుకు హైడ్రోజన్ బాండ్స్ యూస్ చేసుకుని దాన్ని స్టిక్కీ ఎండ్స్ అంటాము. అందుకే ఆ ప్రాపర్టీని యూస్ చేసుకుని డిఎన్ఏ లైగేజ్ వీటిని అటాచ్ చేస్తుంది అన్న తర్వాత. సో ఇక్కడ రికమెండ్ డిఎన్ఏ అటాచ్ అయింది. ఈ అటాచ్ ఎందుకు అవుతుంది అంటే డిఎన్ఏ లైగేజ్ వల్ల. Okay, restriction endonucleases are used in genetic engineering to form recombinant molecules of the DNA. Recombinant DNA molecules ante original ga kaakunda manaku kavalsina desired gene anedi introduce chestam dani recombinant DNA, which are composed of DNA from the different sources of the genomes. Ante DNA ante manaku kavalsa recombinant ante edi insulin kaavachchu lekunte inka vere edaina kaavachchu anamata. Particular genes manamu antibiotics like vaccines gaani avanni kaavachchu anamata. When cut by the same restriction enzyme, the resultant DNA fragments have the same kind of sticky ends and these can be joined end to end by using the DNA ligase. DNA ligase is a sticky end. Look at this. This foreign DNA is EcoRI here. This particular GATTC is here. Here is GATTC produced. So, you will be complementary and easy to attach with the help of the DNA ligase. Okay? Next. చూడండి, ఫారిన్ డిఎన్ఏ ఈ వెక్టార్ డిఎన్ఏ అనమాట. వెక్టార్ డిఎన్ఏలో ఈకో ఆర్ వన్ మనము యూస్ చేసాం అనుకోండి, సేమ్ అక్కడే మళ్ళీ కట్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఈకో జిఏటిటిసి మళ్ళీ ఎక్కడో దగ్గర నీకు ప్లాస్మిడ్లో వెక్టార్ ప్లాస్మిడ్లో కూడా ఎక్కడో దగ్గర నీకు జిఏటిటిసి ప్యాటర్న్ ఉంటుంది కదా, అక్కడే కట్ చేస్తాం అనమాట. ఫారిన్ డిఎన్ఏని కూడా అక్కడే కట్ చేస్తాం అనమాట. మళ్ళీ మనం ఈ రెండుని యూస్ చేసి ఇలా బైండ్ చేసినప్పుడు డిఎన్ఏ లైగేజ్ యూస్ చేసినప్పుడు కాంప్లిమెంటరీ ఉంటుంది కాబట్టి బైండ్ అయిపోతుంది. తర్వాత మనం ఏం చేస్తాము, ట్రాన్స్ఫర్ చేస్తాం ఎక్కడ హోస్ట్ ఆర్గనిజమ్స్ నీకు, ఎక్కడ ఈకోలైలో, ఈకోలైలో నీకు డివైడ్ అయింది. ఓకే, దీని రీకాంబినెంట్ టెక్నాలజీ బేసిక్గా ఒక
మ్యాప్ లాగా అనమాట ఇది. నెక్స్ట్, యు మే హ్యావ్ రియలైజ్ దట్ నార్మలీ అన్లెస్ వన్ కట్స్ ద వెక్టార్ అండ్ సోర్స్ ఆఫ్ డిఎన్ఏ విత్ సేమ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్, ద రీకాంబినెంట్ వెక్టార్ మాలిక్యూల్ కెనాట్ బి క్రియేటెడ్. అంతే కదా, రీకాంబినెంట్ మాలిక్యూల్ క్రియేట్ కాదంటే ఒక రిస్ట్రిక్షన్ ఎంజైమ్, సేమ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ యూస్ చేయాలి, మళ్ళీ అదే సీక్వెన్స్ దగ్గర యూస్ చేయాలి, మళ్ళీ డిఎన్ఏ లైగేస్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే మనం కన్స్ట్రక్ట్ చేయకుండా రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ ప్రొడ్యూస్ అవడం అనేది ఇంపాసిబుల్ అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సపరేషన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్. ఓకే, ద కట్టింగ్ ఆఫ్ డిఎన్ఏ బై రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ రిజల్ట్స్ ఇన్ ద ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏ. ఓకే, ద కట్టింగ్ ఆఫ్ డిఎన్ఏ బై రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ రిజల్ట్స్ ఇన్ ద ఫ్రాగ్మెంట్స్, అంటే రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ యూస్ చేసిన ఒక డిఎన్ఏ కట్ చేసిన ఇది కట్, అంటే పీసులు అయిపోద్ది అనమాట. దీస్ ఫ్రాగ్మెంట్స్ కెన్ బి సపరేటెడ్ బై టెక్నిక్ నోన్ యాజ్ జెల్ ఎలక్ట్రోఫోరోసిస్. అంటే కట్ కట్ అయిపోయినాక అంతా ఒకే దగ్గర ఉంటుంది కదా, అదంతా మనం సపరేట్ జెల్ అంటే జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ అనేది మనం యూస్ చేయాలని చెప్తున్నాడు. సిన్స్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఆర్ నెగిటివ్లీ ఛార్జ్. ఓకే, డిఎన్ఏ అనేది నెగిటివ్లీ ఛార్జ్ మనం ముందు చెప్తున్నాం, మాలిక్యూల్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కూడా చెప్పుకున్నాం అనమాట. డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఆర్ నెగిటివ్లీ ఛార్జ్డ్ మాలిక్యూల్స్, దే కెన్ బి సపరేటెడ్ బై ఫోర్సింగ్ దెమ్ టు మూవ్ టువర్డ్స్ యానోడ్, యానోడ్ అంటే పాజిటివ్, అండర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ త్రూ మీడియం మ్యాట్రిక్స్. యానోడ్ అంటే పాజిటివ్. నౌ ఇట్ ఇస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ మ్యాట్రిక్స్ ఈజ్ అగరోస్. ఓకే, ఇక్కడ మ్యాట్రిక్స్ మెన్షన్ చేసిన కదా, దాన్ని న్యాచురల్ గా ఇప్పుడు యూస్ చేస్తుంది మనం ఏంటంటే అగరోజ్ అనమాట, విచ్ ఈజ్ న్యాచురల్ పాలిమర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సీబీడ్స్. ఇది కూడా ఇంపార్టెంట్, అగరోజ్ ఎక్కడ నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తారంటే సీబీడ్స్ నుంచి. ద డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ సపరేట్ అకార్డింగ్ టు ద సైజ్ త్రూ ద సీవింగ్ ఎఫెక్ట్ ప్రొవైడెడ్ బై ద అగరోజ్ జెల్. అగరోజ్ జెల్ ఒక సీవింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది, దానివల్ల సైజెస్ బట్టి, అంటే కొన్ని సెగ్మెంట్స్ పెద్దగా ఉండొచ్చు, కొన్ని సెగ్మెంట్స్ చిన్నగా ఉండొచ్చు కదా కట్ చేసినాక, సో దాన్ని బట్టి మీకు అగరోజ్ జెల్ సీవ్ చేసి ఫిల్టర్ చేస్తారు అనమాట. హెన్స్ ద స్మాలర్ ద ఫ్రాగ్మెంట్స్ ద ఫార్దర్ మూవ్స్ ఇట్ మూవ్స్. అంటే చూడండి, ఇది జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ ఫోరోసిస్, సో ఇది పెద్దగా ఉంది పీస్ కాబట్టి ఇది ఇక్కడే ఉండదు అనమాట, స్మాలర్ పీస్ కాబట్టి ఎక్కువ దూరం ట్రావెల్ అయింది అనమాట. సో అగరోజ్ జెల్ ఎలా చేస్తుంది అంటే స్మాలెస్ట్ పీస్ని దూరం పంపిస్తుంది, లార్జెస్ట్ దాన్ని దగ్గరలో ఉంచదు అనమాట. ఓకే, నీకు దీన్ని బట్టి ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్, ద సపరేటెడ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ కెన్ బి విజువలైజ్డ్ ఓన్లీ ఆఫ్టర్ ద స్టెయినింగ్ ఆఫ్ ద డిఎన్ఏ విత్ కాంపౌండ్ నోన్ ఎస్ ద ఇథీడియం బ్రోమైడ్. ఓకే, ఈ సపరేట్ అయిన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఎలా కనిపెట్టచ్చు అంటే ఇథీడియం బ్రోమైడ్ తోనే మనం కనిపెట్టచ్చు అని చెప్తున్నాను అనమాట. ఇథీడియం బ్రోమైడ్ ఎప్పుడైతే మనం ఏసీ సన్లైట్ కి ఎక్స్పోజ్ చేస్తామో, అప్పుడు యువి ఎక్స్పోజర్ టు యువి రేడియేషన్ గా ఎక్స్పోజ్ చేస్తామో, అప్పుడు నీకు ఇవి కనపడుతుంది అనమాట ఆరెంజ్ కలర్ లో. యూ కెనాట్ సీ ద ప్యూర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఇన్ విజిబుల్ లైట్ విథౌట్ స్టెయినింగ్ లేకుండా నువ్వు డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని చూడలేవు అని చెప్తున్నాను అనమాట. యూ కెన్ సీ బ్రైట్ ఆరెంజ్ కలర్ బ్యాండ్స్ ఆఫ్ ద డిఎన్ఏ ఇన్ ఇథీడియం బ్రోమైడ్ జెల్ స్టెయిన్ ఇన్ ద ఎక్స్పోజర్ టు యువి లైట్. ఇక్కడ చూసారు కదా, ఇది ఎప్పుడు అంటే ఇథీడియం బ్రోమైడ్ తో ఏసీ యువి రేస్ కి ఎక్స్పోజ్ చేస్తే నీకు ఈ ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది అనమాట. ద సపరేటెడ్ బ్యాండ్స్ ఆఫ్ ద డిఎన్ఏ ఆర్ కట్ ఫ్రమ్ ద అగరోజ్ జెల్ అండ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద జెల్ పీస్. అంటే ఎక్స్ట్రాక్ట్ చేయడం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటే కట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాము ఆ పర్టికులర్ సెగ్మెంట్. ఇప్పుడు నీకు ఈ సెగ్మెంట్ కావాలంటే దీనికి ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, ఇది కావాలంటే దీని దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ఇది కావాలంటే ఇలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ఎలా అంటే కట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తామని చెప్తున్నారు. ద స్టెప్ ఈస్ నోన్ యాజ్ అ ఎల్యూషన్. ఎల్యూషన్ అంటే సపరేషన్ ఆఫ్ ద డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఫ్రమ్ ద అగరోస్ జెల్. ఓకే, ఎల్యూషన్ అంటే ద డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ప్యూరిఫైడ్ ఇన్ దిస్ వే ఆర్ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్టింగ్ ద రీకాంబినెంట్ డిఎన్ఏ బై యూజింగ్ ద బై జాయినింగ్ దెమ్ విత్ ద క్లోనింగ్ వెక్టర్స్. అంటే ఈ పర్టికులర్ జీని మనం యూస్ చేసి క్లోన్ చేస్తాం అనమాట, రీకాంబినెంట్ డిఎన్ఏ చేస్తామండి. ఎలా చేస్తామంటే రెస్ట్రిక్షన్ ఎంజైమ్ యూస్ చేసి చేసామని డిఎన్ఏ లైగేజ్ యూస్ చేస్తున్నాం కదా, ఆ ప్రాసెస్ ని ఇది చెప్తున్నాను అనమాట ఇక్కడ. నెక్స్ట్, క్లోనింగ్ వెక్టర్స్. ఒక నిమిషం, క్లోనింగ్ వెక్టర్స్ అవుతుందా? ఓకే, క్లోనింగ్ వెక్టర్స్ క్లోనింగ్ సైట్స్ వరకు లేకుంటే ఈ సైంటిఫిక్ మార్కర్స్ వరకు చెప్పుకునేసి స్టాప్ చేసుకున్నాం. యు నో దట్ ప్లాస్మిడ్స్ అండ్ బ్యాక్టీరియోఫేజెస్ హ్యావ్ ద ఎబిలిటీ టు రెప్లికేట్ విత్ ఇన్ ద బ్యాక్టీరియల్ సెల్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ద కంట్రోల్ ఆఫ్ ద క్రోమోజోమల్ డిఎన్ఏ. ఓకే, అంటే ప్లాస్మిడ్స్ వచ్చేసి అండ్ బ్యాక్టీరియోఫేజ్ హ్యావ్ ఎబిలిటీ టు రెప్లికేట్ విత్ ఇన్ ద బ్యాక్టీరియల్ సెల్స్ ఇండిపెండెంట్. అంతేకాదు ప్లాస్మిడ్స్ అనేసి ఇండిపెండెంట్ అనేసి మనం స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం అన్నమాట. ఓకే,
బ్యాక్టీరియోఫేజెస్ బికాస్ ఆఫ్ దేర్ హై నెంబర్ పర్ సెల్ బ్యాక్టీరియోఫేజెస్ బికాస్ ఆఫ్ దేర్ హై నెంబర్ పర్ సెల్ హ్యావ్ వెరీ హై కాపీ నెంబర్స్ ఆఫ్ దేర్ జీనోమ్ విత్ ఇన్ ద బ్యాక్టీరియల్ సెల్స్. ఓకే, ఎక్కువ బ్యాక్టీరియోఫేజెస్ అనేది నీకు హై నెంబర్ అంటే రిప్లికేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీకు ఎక్కువ కాపీ నెంబర్స్ బ్యాక్టీరియల్ సెల్స్ లో ఎక్కువ కాపీ నెంబర్స్ ఉంటాయని చెప్తున్నాను అనమాట. సమ్ ప్లాస్మిడ్స్ మే హ్యావ్ ఓన్లీ వన్ ఆర్ టూ కాపీస్ పర్ సెల్ వేరస్ అదర్స్ మే హ్యావ్ ద 15 to 100 కాపీస్ పర్ ద సెల్ అనమాట. ఒక్కోసారి 1 to 2 ఉండొచ్చు లేకుంటే 15 to 100 కూడా ఉండొచ్చు అని చెప్తున్నాడు. దేర్ నెంబర్స్ కెన్ గో ఈవెన్ హయ్యర్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు లింక్ అండ్ అంటే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో వేరీ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట ఈ పాయింట్ ద్వారా. If we are able to link an alien piece of DNA with the bacteriophage of the plasmid DNA, we can multiply its numbers equal to copy number of the plasmid or the bacteriophage. So, alien DNA is alien DNA is desirable DNA. ఓకే, దాన్ని మనకి ఈ ప్లాస్మిడ్ ఈ హై కాపీ నెంబర్ 15 to 100 కాపీ నెంబర్ ఉంది దానికి మనం ఇంట్రొడ్యూస్ చేసాం అనుకోండి మనకి అన్ని కాపీస్ ఆఫ్ ఏలియన్ డిఎన్ఏస్ వస్తాయని చెప్తున్నాను అనమాట. వెక్టార్స్ యూజ్డ్ అట్ ప్రెసెంట్ ఆర్ ఇంజనీర్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ దే హెల్ప్ ఈజ్ లింకేజ్ ఆఫ్ ఫారిన్ డిఎన్ఏ అండ్ సెలెక్షన్ ఆఫ్ రీకాంబినెంట్ ఫ్రమ్ ద నాన్ రీకాంబినెంట్స్. ఓకే, వెక్టార్స్ అనేది ఇప్పుడు ఎలా ఉంటున్నాయండి అయినా ఈజీ అంటే మనకి వర్క్ ని ఈజీ చేసేలాగా అంటే రీకాంబినెన్స్ ని నాన్ రీకాంబినెన్స్ ని ఈజీగా డిఫరెన్షియేట్ చేసేలాగా ఉన్నాయని చెప్తుంది అనమాట. ద ఫాలోయింగ్ ఆర్ ద ఫీచర్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు ఫెసిలిటేట్ ద క్లోనింగ్ ఇన్ టు వెక్టార్. ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్, ఫస్ట్ ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ ఉండాలని చెప్తున్నాం. ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ ఉంటేనే మనం రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తే అక్కడ రిప్లికేషన్ జరిగి నీకు కాపీ నెంబర్ అనేది వస్తుంది అని చెప్తాం. దిస్ ఈస్ ద సీక్వెన్స్ ఫ్రమ్ వే రిప్లికేషన్ స్టార్ట్స్. ఎనీ పీస్ ఆఫ్ డిఎన్ఏ వెన్ లింక్డ్ టు దిస్ సీక్వెన్స్ కెన్ బి మేడ్ టు రిప్లికేట్ విత్ ఇన్ ద హోస్ట్ సెల్స్. ఓకే, హోస్ట్ సెల్స్ లో నీకు రిప్లికేట్ అవ్వాలంటే రిప్లికేట్ అవుతుంది అంటే నాకు ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ ఉండాలి. ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ ఉంటేనే మనము డిఎన్ఏని మనము అక్కడ రీకాంబినేట్ చేయొచ్చు అని చెప్తున్నాం. This sequence is also responsible for the controlling the copy number of the linked DNA. Okay, copy number ante enni DNA fragments manaki produce avutayi antena dani kuda adi kuda ee ORA ante ori site base meede untadi ani cheptunnam anamata. So if one wants to recover many copies of the target DNA, it should be cloned in a vector whose origin suppose the high copy number. సో మనకు హై కాపీ నెంబర్ ఉన్న వాటిలో మనం ఇంట్రడ్యూస్ చేసాం అనుకో మనకి ఎక్కువ షార్ట్ స్పాన్ లో నీకు ఎక్కువ కాపీస్ ఆఫ్ డిఎన్ఏ డిజైడ్ డిఎన్ఏ అనేది మనకి లభిస్తుంది అనమాట. సో ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ని ఉండేలాగా చూసుకొని ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ని హై కాపీ నెంబర్ ఉండేలాగా చూస్తే కదా నీకు యూస్ఫుల్ ఎక్కువ అంటే ఎక్కువ యూజ్ అంటే షార్ట్ స్పాన్ లో నీకు ఎక్కువ కాపీ నెంబర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయని చెప్తున్నాడు. సెలెక్ట్ మార్కర్. In addition to ORI, and origin of replication, the vector requires a selectable marker which helps in identifying and eliminating non-transformants and selectively permitting the growth of the transformants. And the selectable marker, in addition to ORI site, kaakunda neeku selectable marker annanadu which helps in the identifying and eliminating non-transformants. Transformants ante na అంటే ఆ పర్టికులర్ మన డిజైర్డ్ జీన్ ఉంటుంది కదా ఆ జీన్ ఒకవేళ మనము ఇలా ఇంట్రడ్యూస్ చేసామనుకోండి ఇంట్రడ్యూస్ అయింటే అది ట్రాన్స్ఫార్మెంట్ అనమాట. ఒకవేళ ఇంట్రడ్యూస్ అవ్వలేదు అనుకోండి దాన్ని నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్ అంటాం అనమాట. సో సెలెక్టబుల్ మార్కర్స్ అనేవి ఉండాలి. ఆ సెలెక్టబుల్ మార్కర్స్ ఏం చేస్తాయంటే ఇలాగ ట్రాన్స్ఫార్మెంట్ అయ్యిందా లేదా అనేసి కనుక్కుంటుంది అనమాట. సెలెక్టివ్లీ పర్మిటింగ్ ద గ్రోత్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మెంట్ మనకి అంతే కదా ట్రాన్స్ఫార్మెంట్స్ మాత్రమే మనకు ఎక్కువ కాపీ నెంబర్స్ లో కావాలి. నాన్ ట్రాన్స్ఫార్మెన్స్ పెంచి ఏం చేస్తావు నీకేం లాభం ఉండదు అనమాట. ట్రాన్స్ఫార్మేషన్ ఇస్ ద ప్రొసీజర్ త్రూ విచ్ ఏ పీస్ ఆఫ్ డిఎన్ఏ ఈస్ ఇంట్రడ్యూస్ ఇన్ ఏ హోస్ట్ బ్యాక్టీరియం విల్ స్టడీ ఇన్ సబ్సిక్వెంట్. ఓకే, డిఎన్ఏ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అయింది కదా అది ట్రాన్స్ఫార్మ్ అనమాట. ఒక ఆ డిఎన్ఏ ఇక్కడ ఇంట్రడ్యూస్ కాలేదనుకో దాన్ని నాన్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది అనమాట. నార్మల్లీ ద జీన్స్ ఎన్కోడింగ్ రెసిస్టెన్స్ టు యాంటీబాడీస్ సచ్ యాస్ ఎంపిసిలిన్ క్లోరంఫినికల్ టెట్రాసైక్లిన్ కన్కామైసిన్ ఆర్ కన్సిడర్డ్ యూస్ఫుల్ సెలెక్టబుల్ మార్కర్స్. అంటే ఇవి యాంటీబాడీ రెసిస్టెన్స్ ఉంటాయి. ఇవన్నీ టైప్ ఆఫ్ యాంటీబాడీస్ అంటాయి ఆంపిసిలిన్ కానీ క్లోరంఫినికల్ కానీ టెట్రాసైక్లిన్ కానీ కన్కామైసిన్ కానీ ఇవన్నీ యాంటీబయాటిక్స్ అనమాట. సో ఈ పర్టికులర్ అంటే యాంటీబయాటిక్స్ ఇవి ఉండడం వల్ల నీకు ఆ పర్టికులర్ ట్రాన్స్ఫార్మ్ అంటే పర్టికులర్ హోస్ట్కి అంటే హోస్ట్ అంటేనా పర్టికులర్ ఆర్గ మైక్రోబ్కి నీకు రెసిస్టెన్స్ అంటే ఇవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వు ఆంపిసిలిన్ బయట చేస్తావు అనుకోండి ఇవి చచ్చిపోవు. ఎందుకు
యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్స్ అనేవి దీంట్లో ఉన్నాయి కాబట్టి, రెసిస్టెంట్ జీన్స్ ఉన్నాయి కాబట్టి ఆంపిసిలిన్కి రెసిస్టెన్స్ అది, సో చచ్చిపోదు. ఓకే, సో అది బేసిక్ గా దాన్ని యూజ్, యాక్చువల్ మనం దాన్ని ఎలా యూజ్ చేస్తాం అనేసి నీకు సెలెక్టబుల్ మార్కర్ కేసులో నీకు చెప్తున్నాను అనమాట. ద నార్మల్ ఈకోలై సెల్స్ డు నాట్ క్యారీ ఎనీ రెసిస్టెన్స్ ఎనీ అండ్ నార్మల్ ఈకోలై సెల్స్ డు నాట్ క్యారీ రెసిస్టెన్స్ అగేన్స్ట్ ఎనీ ఆఫ్ దిస్ యాంటీబయాటిక్స్. నార్మల్ గా వచ్చేసి ఈకోలై, నార్మల్ గా ఈకోలైకి ఈ వీటికి ఎటువంటి రెసిస్టెన్స్ అనేది ఉండదు అనమాట, ఉండదని చెప్తున్నారు. కానీ మనం చేసే దాంట్లో వీటికి రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి అవి ట్రాన్స్ఫార్మెన్స్ అనేట. ఇంకా ఈ టాపిక్ గురించి నీకు ఇది ట్రాన్స్ఫార్మేషన్ నాన్ ట్రాన్స్ఫార్మేషన్ సెలెక్టబుల్ మార్కర్స్ అంటే ఏంటి అనేసి నీకు సబ్సిక్వెంట్ అంటే ఈ చాప్టర్ వెళ్ళే కొద్ది బాగా క్లారిటీ వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో కోనింగ్ సైట్స్ ఏవైతే ఉంటుందో వాటిలో అదే చెప్పండి చూడండి, ఇవన్నీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ స్పాట్స్ అనమాట. ఓకే, ఇది ఇది. సో నీకు నెక్స్ట్ సెషన్ లో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకుందాం. మళ్ళీ ఫస్ట్ అంటే ఈ పార్ట్ మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ ఈ రోజు ఏం చేసుకుందాం, ఒకసారి రివర్స్ చేసుకుని ఈ క్లాస్ ఎండ్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెర్బర్ట్ బోయర్ ఏం చేశాడు, రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఈకోలైలో రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ గురించి తెలుసుకున్నాడు. అదే కోహెన్ ఏం చేశాడు, కోహెన్ ఏం చేశాడు అంటే ప్లాస్మిడ్స్ లో ప్లాస్మిడ్స్ గురించి స్టడీ చేశాడు అనమాట. వీళ్ళిద్దరూ కలిసి బయోటెక్నాలజీని అడ్వాన్స్ చేయడానికి చాలా యూస్ చేశారని చెప్పుకున్నాం. బయోటెక్నాలజీ యొక్క ఇనిషియల్ డెఫినేషన్ ఏమని చెప్పుకున్నాము, మనకి హ్యూమన్ బీయింగ్స్ కి యూస్ఫుల్ గా ఏవి ప్రొడ్యూస్ చేసిన దాన్ని బయోటెక్నాలజీ అని చెప్పుకున్నాం. కానీ దాన్ని మాడిఫై చేశానమాట. ఏంటి మాడిఫై ఎలా, ఈఎఫ్బి మాడిఫై చేసి అని చెప్పి ఇంటిగ్రేషన్ ఆఫ్ నాచురల్ అంటే ఈ డెఫినేషన్ కరెక్ట్ గా ఇట్లే రాయాలన్నమాట బోర్డ్ ఎగ్జామ్ లో అడిగితే, అప్పుడే మీకు కంప్లీట్ గా మార్క్స్ వస్తాయి. మీ ఓన్ గా రాస్తాను అంటే కన్నా మార్క్స్ సరిగ్గా రావు. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ నాచురల్ సైన్స్ అండ్ ఆర్గానిజం సెల్ఫ్ దేర్ ఫోర్ పార్ట్స్ దేర్ ఆఫ్ అండ్ మాలిక్యులర్ ఎనాఫ్ ఫర్ ప్రొడక్ట్స్ అండ్ ద సర్వీసెస్. నెక్స్ట్ ప్రిన్సిపల్ టూ టెక్నిక్స్ ఏం చేస్తాం, జెనెటికల్ ఇంజనీరింగ్ అంటే ఫినోటైప్ చేంజ్ చేయడము, బయో ప్రాసెస్ అంటే కదా మనకు కావాల్సింది జీన్ లేదా డిజైరబుల్ జీన్ మాత్రమే మనం కాపీని అంటే రిప్లికేట్ చేసి రిమైనింగ్ అన్డిజైరబుల్ పార్ట్స్ ని మనం రిప్లికేట్ చేయము. సెక్షువల్ రిప్రొడక్షన్, అసెక్షువల్ రిప్రొడక్షన్ యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ చెప్పుకుందాం. సెక్షువల్ రిప్రొడక్షన్ ఓవర్ అసెక్షువల్ రిప్రొడక్షన్ మెయిన్ అడ్వాంటేజెస్ చెప్పుకుందాం అనమాట. ఓకే, ఇప్పుడు ట్రెడిషనల్ కి నాన్ ఇప్పుడు నార్మల్ బయోటెక్నాలజీ డిఫరెన్స్ చెప్పండి. ట్రెడిషనల్ లో నీకు డిజైరబుల్ తో పాటు అన్డిజైరబుల్ జీన్స్ కూడా మీకు ప్రొడ్యూస్ అవుతాయి, అంటే న్యూ ఆఫ్ కింద నీకు వస్తాయి. అదే బయోటెక్నాలజీలో యూస్ చేసుకుంటే ఓన్లీ డిజైరబుల్ జీన్స్ మాత్రమే నీకు ప్రొడ్యూస్ అవుతున్నాయి, అన్డిజైరబుల్ జీన్స్ నీకు ప్రొడ్యూస్ అవ్వట్లేదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ గురించి చెప్పుకున్నాం. ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ ఉంటే కానీ అక్కడ నుండి నీకు రిప్లికేషన్ అనేది స్టార్ట్ అవుద్ది అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫస్ట్ సాల్మొనెల్లా టైఫీ గురించి, సాల్మొనెల్లా టైఫీ మీద ఈ స్టాన్లీ కోహెన్ అండ్ హెర్బర్ట్ బోయర్ ఇద్దరు కలిసి స్టడీ చేశారని చెప్పుకున్నాం. తర్వాత రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్, రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ చేస్తే కట్ చేస్తాయి డిఎన్ఏ లైగేజ్ ఏం చేస్తాయి, అతికిస్తాయి. కట్ చేసిన స్టిక్కీ ఎండ్స్ ని అతికిట్లాగా డిఎన్ఏ లైగేజ్ యూజ్ చేస్తాయని చెప్పుకున్నాం. తర్వాత బేసిక్ స్టెప్స్ ఏంటివి అని చెప్పుకున్నాం. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇది డైరెక్ట్ గా రావచ్చు అనమాట. త్రీ బేసిక్ స్టెప్స్ ఆఫ్ ఐడెంటిఫై మాడిఫైయింగ్ ఆర్గనిజం అనేసి క్వశ్చన్ వస్తే ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఎన్ఏ విత్ ద డిజైరబుల్ జీన్స్, ఇంట్రొడక్షన్ ఆఫ్ ద ఐడెంటిఫైడ్ డిఎన్ఏ టు హోస్ట్, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంట్రొడ్యూస్డ్ డిఎన్ఏ ఇన్ ద హోస్ట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద డిఎన్ఏ టు ఇట్స్ ప్రొజెక్ట్, ఇవి బేసిక్ స్టెప్స్ అనమాట. నెక్స్ట్ టూల్స్, టూల్స్ ఏంటంటే రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ కావచ్చు, డిఎన్ఏ లైగేజ్ కావచ్చు, వెక్టర్ కావచ్చు, హోస్ట్ ఆర్గనిజం కావచ్చు, పాలిమరైజ్ ఎంజైమ్ కావచ్చు. ఈ పాలిమరైజ్ ఎంజైమ్ గురించి కూడా మనము డీటెయిల్ గా చెప్పుకుంటాం అనమాట ఈ చాప్టర్ వెళ్ళే కొద్ది. నెక్స్ట్ ఫస్ట్ ఐడెంటిఫై చేసిన రెస్ట్రిక్షన్ ఎండో నిక్లేజ్ అంటే ఏంటంటే హిండ్రూ అని చెప్పుకున్నాము. తర్వాత ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే మోర్ దాన్ 900 రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఓవర్ ద 230 స్ట్రెయిన్స్ అని చెప్పుకున్నాము. తర్వాత నేమింగ్ ఎలా జరుగుతుంది, ఈకో ఆర్వై అసలు మనం నేమింగ్ ఎలా చేస్తాం అని చెప్పుకున్నాము. ఈ ఏమో జీనస్ నుంచి వస్తుంది, నెక్స్ట్ టూ లెటర్స్ ఏమో స్పీసెస్ నుంచి, ఆర్ ఏమో స్ట్రెయిన్, వన్ ఏమో ద నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ అంటే ఫస్ట్ అయితే ఫస్ట్ అని చెప్తాం, లేకుంటే సెకండ్ అని చెప్తాం, లేకుంటే థర్డ్ అని చెప్తాం. ఓకే, ఎండో నెక్స్ట్ న్యూక్లియస్ టూ టైప్స్ అని చెప్పుకున్నాం, ఎండో న్యూక్లియస్, ఎక్సో న్యూక్లియస్. ఎక్సో న్యూక్లియస్ అంటే డిఎన్ఏ యొక్క లెంత్ యొక్క ఎండింగ్ కట్ చేస్తుంది, అదే ఎండో న్యూక్లియస్ అనుకోండి. పర్టికులర్ పాయింట్ దగ్గర, పట్ స్పెసిఫిక్ పాయింట్ దగ్గర నీకు కట్ చేస్తుంది అనమాట. ఓకే, పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అని ప్రొడ్యూస్ చేస్తుంది. అలా ఎండో న్యూక్లియస్ కట్ చేసినప్పుడు నీకు స్టిక్కీ ఎండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది, ఆ స్టిక్కీ ఎండ్స్ నీకు డిఎన్ఏ లైగేజ్ అతికిస్తుంది అని కూడా చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ సపరేషన్ ఆఫ్ డిఎన్ఏ సపరేషన్ గా ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ గురించి నెక్స్ట్ చూసుకున్నాము. దాంట్లో ఇథీడియం బ్రోమైడ్ అనేది ఉండాలి. ఇథీడియం బ్రోమైడ్ ఆఫ్టర్ ఇథీడియం బ్రోమైడ్ అప్లై చేసిన తర్వాత యూవి రేస్ కి అప్లై చేస్తేనే నీకు అది కనపడుతుంది ఆరెంజ్ కలర్ బ్రైట్ ఆ స్టెప్. ఓకే,
అప్పుడు కనపడినాక మనం అగరోస్ జెల్ నుంచి, అగరోస్ జెల్ అనేది మ్యాట్రిక్స్ యూస్ చేస్తాము. అది ఎక్కడ నుండి తీస్తాం అంటే సీవీడ్స్ నుంచి తీస్తాం. అది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. ఈ స్టెప్ ను అగరోస్ జెల్ నుంచి ఆ పర్టికులర్ సెపరేట్ ఆ స్టాండ్స్ ఐసోలేట్ చేయడం కూడా ఒక దాన్ని ఎల్యూషన్ అని చెప్తాము. సీవీడ్స్ అగరోస్ అది ఇంపార్టెంట్. తర్వాత స్మాలర్ డిఎన్ఏ లెంత్ లాంగర్ ఇట్ గోస్ టువర్డ్స్ ద యానోడ్ అనమాట. ఎందుకంటే యానోడ్ వైపు ఎందుకు పోతుందంటే డిఎన్ఏ నెగిటివ్ కాబట్టి పాజిటివ్ వైపు మూవ్ అవుతుంది. స్మాలెస్ట్ అంటే తక్కువ సైజ్ ఉన్నది ఎక్కువ టువర్డ్స్ పాజిటివ్ పోతుంది, పెద్దగా ఉన్నది క్యాథోడ్ దగ్గర ఉండిపోతుంది అనమాట. నెక్స్ట్ క్లోనింగ్ వెక్టర్స్. ఈ టాపిక్ గురించి మళ్ళీ ఇంకోసారి డీటెయిల్ గా మనము నెక్స్ట్ సెషన్ లో డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. అంటే ఇంకోటి ఏంటంటే ఈ బయోటెక్నాలజీ చాప్టర్ లైక్ మాలిక్యులర్ బేసిక్ ఇన్హెరిటెన్స్ కాస్త లైక్ బై హార్టింగ్ అనేది కాదనమాట. కాస్త అర్థం చేసుకోవాలి ఈ చాప్టర్ని, కాస్త అర్థం చేసుకోవాలన్నమాట. రిమైనింగ్ మార్ఫాలజీ అలాగా బై హార్ట్, ఇందాక ప్రీవియస్ చాప్టర్ లైక్ మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ చూసుకున్నాం, దాంట్లో ఓన్లీ బై హార్టింగే ఎక్కువ ఉందన్నమాట. కానీ దీంట్లో ఎక్కువ బై హార్టింగ్ కాదు, కాస్త అండర్స్టాండ్ చేసుకోవాలని ఉంటుంది అనమాట. ఇదిను నెక్స్ట్ చాప్టర్ కూడా బయోటెక్నాలజీ అప్లికేషన్స్ లో కూడా. ఓకే, thank you, have a nice day.